కరకార్చిన ప్రభా మీ సొత్తుగా మమ్మల్ని చేసుకుని ఉచితమైన రక్షణ మాకు అనుగ్రహించిన ఆయన నిత్య నరకాగ్ని పౌలసును మమ్మల్ని చిచ్చయంలో దాటింపజేసిన దేవా మీ పాదాలకు వేలాది స్తోత్రాలయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకనితిగాను గొప్ప దేవ మారిన దేవ మార్పులేని తండ్రి మీ పాదాలకు వేలాది స్తోత్రాలయ్యా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానా పెట్టి ప్రార్థిస్తారు ఎక్కడ నేను ఉంటాను వారు ప్రార్థన ఆలకిస్తాను సెలవిచ్చిన దేవ మీరు మా మధ్యలో ఉన్నారు మా ప్రార్థన ఆలకిస్తున్నారు ప్రభా జవాబు ఇస్తున్నారు తండ్రి మీ పాదాలకు వేలాది స్తోత్రాలయ్యా. ప్రార్థించుగా ప్రభా తండ్రి చెరసాల పునాదులు అదన్నీ ప్రభా తండ్రి సంఖ్యలు విడిపోయి నీ ప్రభా తండ్రి నాయన మేము ప్రభా సంఘంగా ప్రభా ఏకాత్మతో అయ్యా ప్రార్థిస్తుంటగా ప్రభా మా ప్రార్థన ఆలకించిన ఆయన ప్రతి అంశానికి నాయన మీరు జవాబిచ్చినందుకు ప్రభా తండ్రి నాయన బైబిల్ స్టడీ నుండి బైబిల్ స్టడీ వరకు కూడా మీ కాపుతలు ఆప్తపత కలగకుండా క్షేమంగా ఉంచి ప్రభా ఇదేనో ప్రభా మీ సన్నిధిలో మిమ్మల్ని ప్రార్థించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వేలాది స్తోత్రాలు ఆ సంఘాన్ని మీరు దీవించి ఆశించిన దాన్ని బట్టి వేలాది ప్రభా సంఘం భద్రపరచండి ప్రభా తండ్రి కాపాడిన వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశించండి కాల్చి కాపాడండి వాళ్ళు చేసిన పరిచయం దీవించి ఆశించండి ప్రభా ఆత్మల పట్ల భారం కలిగిన ఆయన ప్రభాత ఎంతో గాను ప్రభా తండ్రి మీ కొరకు ప్రయాసపడుతుంది ప్రభా ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని సెలవిచ్చాం ప్రభా తండ్రి ఆత్మల పట్టమంటుంది సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆయన ఏసయ్య ప్రభా చింతలను జ్ఞాపకం చేసుకోండి ఆ బిచ్చుటగ్ని కలిసి వేయండి కాపుతలు భద్రపరచండి ఆయన అరిగ బలాలతో కలిసి ప్రసవాన్ని అనుగ్రహించండి ప్రభా తండ్రి సంఘంలో ప్రతి కుటుంబాన్ని పేరు పేరు దీవించి ఆశించి అందరికి కావాల్సిన ఆరోగ్య శక్తిని బలాన్ని అనుగ్రహించండి ప్రభా మాతో పాటు ఆయన హుబ్లీ నుంచి వచ్చిన నా సిస్టర్స్ కూడా మీరు దీవించి ఆశించాడు కుటుంబాన్ని శ్రద్ధ ఇచ్చండి ప్రభా తండ్రి అయ్యా ఈ రోజు అనేక అంశాల గురించి మేము విజ్ఞాపన చేయనట్టుగా జవాబు ఇచ్చినందుకు వేలాది స్తుతులు స్తోత్రాలు ఊహించి వాటి కంటే అత్యధిక అనుగ్రహించే దేవుడు పోయినావు తండ్రి నాయన అయా ప్రార్థన ఆత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా ప్రభా తండ్రి ఆత్మతో ప్రార్థించాలి మనసుతో ప్రార్థించాలి పాడాలి మనసుతో పాడాలి ప్రభా తండ్రి స్వరాలతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆత్మ ఫలించడానికి సహాయాన్ని అనుగ్రహించండి దాసుని ప్రభా మీ సులువ చాటును మరుగు పంచుకుని ప్రభా తండ్రి పరమాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం పెట్టండి మీకు నాయన గూఢమైన మర్మాలు తెలియజేస్తాను అయా బిడ్డ ద్వారా తండ్రి అనేక మర్మాలు మాకు తెలియచేయమని అయా అనేక అంశాల గురించి మేము తెలుసుకోవడానికి సహాయం అనుగ్రహించి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహించింది ప్రభా మిమ్మల్ని చూడగల కళ్ళు మీ స్వరం వినగల చెవులు మాకు అనుగ్రహించిన ఆయన ఆదరించేంత వరకు మీరే ఆధిపత్యం వహించి సమస్త మీ నామహిమతో క్రమంగా మర్యాద జరుడు కృపను అనుగ్రహించి మహిమ ప్రభావాలు మీరే పొందుకునమని నజరే నేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పాట పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం సహోదరి మనను దేవుని మహిమపరిచే రీతిలో పాట పాడతారు. హల్లెలూయా స్తోత్రం 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 మాట్లాడు ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా నీవు పలికితే మేలయ్యా పలికితే నాకు మేలయ్యా మాకు తోడయ్యా మాట్లాడు ప్రభువా మాట్లాడు మయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది నీ వాక్యమే నన్ను బ్రతికించేది
నా బాధలలో నెమ్మది నిచ్చేది నీవు పలికితే నాకు మేలయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నీ వాక్యమే స్వస్థతనిచ్చేది నా వేదనలో ఆదరణిచ్చేది ఆదరణిచ్చేది నీవు పలికితే నాకు మేలయ్యా దర్శనమే నాకు చాలయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నీ వాక్యమే నన్ను నడిపించేది నా మార్గములో వెలుతురు నిచ్చేది నీ వాక్యమే నన్ను నడిపించేది నా మార్గములో వెలుతురు నిచ్చేది నీవు పలికితే నాకు మేలయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నాతో మాట్లాడు ప్రభువా దేవునికి ఒకసారి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి మనము కొంతకాలంగా సల్వేషన్ రక్షణ అనే అంశాన్ని గురించి అనేక సత్యాలు మనం నేర్చుకుని ఉన్నాం. మీరు మననం చేసుకోండి. ఏమేమి నేర్చుకున్నాము? ఒక పర్యాయము, డెలివరెన్స్ ఫ్రమ్ డేంజర్, అపాయము నుంచి రక్షణను గురించి ధ్యానించుకుందాం. అదే రీతిగా విక్టరీ ఓవర్ ఎనిమీస్, శత్రువుల మీద మనము దేవుని యొక్క మహాకృపను బట్టి జయాన్ని గురించి నేర్చుకున్నాం. రక్షణను గురించి, హీలింగ్ ఆఫ్ ది బాడీ, శారీరక రక్షణను గురించి నేర్చుకున్నాం. ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, పాపముల యొక్క క్షమాపణను గురించి నేర్చుకున్నాం. ఫ్రీడమ్ ఫ్రమ్ ప్రిజన్, ఆ యొక్క బందీ నుంచి రక్షణను నేర్చుకున్నాం. డెలివరెన్స్ ఫ్రమ్ క్యాప్టివిటీ, ఏదైతే బంధకములో ఉన్నామో అంటే బంధకముల నుంచి విడుదల నేర్చుకున్నాం. డెలివరెన్స్ ఫ్రమ్ రాత్, ఆ యొక్క శాపం నుంచి, కర్స్ నుంచి మనం నేర్చుకున్నాం. ఇది మన అత్యంత ప్రధానమైనటువంటి ప్రాథమికమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఆ యొక్క సత్యాన్ని గురించి మనం ఈ దినాన ధ్యానిస్తాం. ఈ దినమని మనం ధ్యానించబోతున్నటువంటి అద్భుతమైన శక్తివంతమైన ఆత్మీయ భావములతో కూడిన పరమునకు చెందినటువంటి శక్తివంతమైన స్థితి, సాల్వేషన్ ఫ్రమ్ సిన్, పాపము నుండి రక్షణ. ఇప్పటి వరకు మనము ఈ లోకరీతిగా ఉన్నటువంటి ప్రతి బంధకముల నుంచి రక్షణను గురించి ధ్యానించాం. ఇప్పుడు మనము ధ్యానించబోతున్న స్థితి పాపము నుంచి రక్షణను గురించి మనము ధ్యానించబోతున్నాం. అసలు పాపం అంటే ఏమిటి, అసలు పాపం అంటే ఏమిటి అనే మాటని మనము ధ్యానించాలి. పాపము అనగా ఏమి? పాపం అంటే మనకు పరిశుద్ధ గ్రంథములు మాత్రమే పాపముల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తారు.
పాపం అనేది అనేక మతాల్లో ఉందేమో కానీ వారు పాపానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. పాపం అనేది దేవునికి మానవునికి విరోధమును కలిగించే ఒక భావోద్రేకము. ఆ పాపం వల్లనే దేవునికి మనుషునికి విరోధమైనటువంటి స్థితి ఏర్పడింది. దేవునికి మానవునికి దూరమయ్యే స్థితి ఏర్పడింది. దేవాది దేవుడు పాపము ద్వారా మనుష్యునితో దూరమయ్యాడు. పాపం అంటే ఏమిటి? పాపమును మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం ఇదినాన మనతో మాట్లాడుతూ వస్తుంది. టూ కైండ్స్ ఆఫ్ ఓల్ థింగ్స్ పాస్ అవే. రెండు విషయాలు, పాతవి మన జీవితంలో వెడలిపోవాలి. అవి రెండు రకాలుగా దేవుడు, ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్, నీ యొక్క శారీరంలోను అంటే ఆత్మతోను, అదే రీతిగా బాహ్యముగా నీ యొక్క జీవన క్రమంలోను. ఈ రెండు విధాలైనటువంటివి దేవునికి ఇష్టం లేని క్రియలు నీలో నుంచి వెళ్ళిపోతేనే ఆ పాపముగా దాన్ని నిర్దేశించడం, పాపము లేదని నిర్దేశించడని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉన్నది. ద స్పిరిట్ నేచర్ అండ్ పవర్ ఆఫ్ సిన్ ఇన్ ద ఓల్డ్ మ్యాన్. ఈ యొక్క పాప ఓల్డ్ పురాతనమైన అనగా నీ యొక్క ప్రాచీనమైనటువంటి మనస్సులో, మనుష్యుల్లో ఉన్నటువంటి ఆత్మ, ప్రాచీనమైనటువంటి మనుష్యుల్లో ఉన్నటువంటి ఆత్మ, ఆ యొక్క నేచర్, ఆ మానవుని యొక్క విధానము, నేచర్ ప్రకృతి విధానము, మరియు పవర్ ఆఫ్ సిన్ ద ఓల్డ్ మ్యాన్ ఆ యొక్క పాపమునకు సంబంధించినటువంటి ఆ శక్తితో జీవిస్తాడే, అదంతా కలిపినది పాత జీవితంలో ఉన్నటువంటి దాన్ని వెడలిపోవాలి. ఏమేమి వెళ్ళిపోవాలి? ద స్పిరిట్, ఆత్మ కూడా దేవునికి విరోధంగా తయారవుతుంది. ఓల్డ్ మ్యాన్ లో చాలా జాగ్రత్తగా వినాలి. మనము రక్షించబడక ముందు నీ ఆత్మ నా ఆత్మ కూడా ఆ యొక్క పరిశుద్ధపరచబడక పాపముతో నింపబడినదిగా ఉంటుందని ప్రతి ఒక్క వ్యక్తి గమనించాలి. మనం చెప్తున్నాడు చూడండి, విచ్ ఇస్ నథింగ్ మోర్ నార్ లెస్ దాన్ ది స్పిరిట్ నేచర్ అండ్ పవర్ ఆఫ్ ది డెవిల్ వర్కింగ్ ఇన్ మ్యాన్ ఆఫ్ డిసోబీడియన్స్. అందువల్ల ఏమి జరుగుతుందంటే అపవాది యొక్క, సాతాను యొక్క అధికారము కింద మానవుడు దేవునికి విరోధమైనటువంటి ఆ యొక్క విధానమును, డిసోబీడియన్స్ ను క్రియేట్ చేస్తా ఉంటాడు. నీ యొక్క ఆత్మతో, నీ యొక్క జీవన విధానముతో ఆ యొక్క సాతానుడు దేవునికి విరోధమైన, డిసోబీడియన్స్ అనగా దేవునికి అవిధేయతను కలిగించే స్థితిని నీలో నాలో కలిగించటమే పాపము. పాపం అనగా మనము దేవునికి విరోధమైన పాపం ఏది అని మనము చూసినప్పుడు సాతానుడు నీ మనస్సులో చేరి, నీ ఆత్మలో చేరి, నీ యొక్క బాహ్య ప్రపంచంలో చేరి నిన్ను బలహీనపరిచి డిసోబీడియన్స్, దేవునికి అవిధేయుడిగా చేసే స్థితి పాపమని గుర్తించుకోవాలి. అదే రీతిగా ఆ పాపముని గురించి మనం ఆలోచించినప్పుడు జాన్ యోహాను సువార్తలో దేవుడు ఒక మాటని మనకు తెలియజేస్తున్నాడు. దేవాతి దేవుడే భూలోకములోనికి వచ్చి ఆ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. పాపమునకు కారణం ఎవరు? ఆ పాపం ఎవరు? ఆ పాపమునకు నాయకుడెవడు? జనకుడెవడు? ఆ యొక్క స్థితిని మనకు తెలియజేస్తూ ఉన్నారు జాన్. యోహాను సువార్త 8:44 మనము చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పి చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అక్కడ కాపురా నాన్న, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. దేవుడు మనల్ని ఏ రీతిగా గుచ్చి మాట్లాడుతున్నాడో చూడండి. దేవుడు మనల్ని గుచ్చి మాట్లాడుతున్నాడు. మీరు రక్షింపబడని వారు, రక్షింపబడి దేవుని ఆజ్ఞానుసారం జీవించని వారిని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట మరి ఒకసారి చదువు తల్లిది. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఒక గుంపు కింద పెట్టేశాడు దేవుడు మనలందరూ, ఒక గ్రూప్ కింద పెట్టేశాడు. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అనగా సాతానుకి సంబంధించిన వాళ్ళము, సాతానుకి సంబంధించిన వాళ్ళమని మనల్ని దేవుడు ఒక గ్రూప్ లో పెట్టేశాడు.
ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు వాని యందు సత్యమే లేదు ఇప్పుడు పాపం అంటే ఏమైంది ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సాతన్ హడ్ బీన్ ఎన్రిచ్డ్ ఇన్ ది బిలీవర్స్ and had been made them to commit sin with the disobedience of the Satan's mind like satanani yaka manasu tho koodinatvanti sharira kriyalanu nervechutu devuniki virodhamuga chese oka avijayito koodina kriye papamoni devudu telichestunadu papam anagare manu em antamante adhudunda jarigindante agnati kramame papam anedi chinna pundi cheyachukunnam manam కానీ దాని అంతర్గతముగా ఉన్నటువంటి స్థితి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నటువంటి స్థితిలో చూడండి, వాడు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును, వాడు అబద్ధముకును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధాలు ఎలాగ ఆడుతుంటాం మనందరికి తెలుసు. అబద్ధం అనేది పదాజ్ఞల్లోనే దేవుడు దాన్ని మనకు పెట్టేశారు. పదాజ్ఞల్లోనే దేవుడు అదొక ఆజ్ఞలాగా పెట్టేశాడు అబద్ధం అనేది. ఇప్పుడు ఈయన వచ్చి అంటున్నాడు యేసు క్రీస్తు ప్రభులు వారు, ఈ అబద్ధానికి కారణం ఏంట్రా నాయన అని అంటే, అబద్ధమునకు జనకుడైనటువంటి అపవాది మిమ్మల్ని పతనానికి గురి చేశాడు. ఇప్పుడు పాపం అనగా అబద్ధమునకు సంబంధించినటువంటి మాటలు ఏమని ఉండని మనకి, చిన్న చిన్నవైనా కూడాను చాలా డేంజర్ అబద్ధంతో కూడిన పరిస్థితి. చిన్న చిన్న అబద్ధాలు కూడా డేంజరే. మరి మనకుడి ఇదేమి లేదని అనుకుంటాం, దానివల్ల పెద్ద అర్థాలు వస్తాయి. దానివల్ల నీ జీవితం పాడవుతుంది, నా జీవితం పాడవుతుంది, ప్రక్క వాడి జీవితం పాడవుతుంది, నీవు పతనమవుతావు, అందరం పతనానికి కారణమవుతావు. కాబట్టి అబద్ధాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ అబద్ధము పాపము అబద్ధమునకు జనకుడు సాతానుడు వీరందరూ కూడాను ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. వీరందరూ కూడాను కలిసి పాపము చేసేవారు. వీరందరూ మీరు పాపం చేసేవారని దేవుడు మాట్లాడిన మాటని 8వ అధ్యాయము యోహాను 44లో మాట్లాడుతూ ఆ సాతాను యొక్క మనస్తత్వాన్ని, సాతానుకు సంబంధించినటువంటి క్రియలను గురించి దేవుడు ఇదినాన మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. You should not be influenced with this Satan. ఆయక అపవాది యొక్క క్రియలకు నీవు వెళ్ళకూడదని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయక అపవాదిని బంధించడానికే దేవాతి దేవుడు భూలోకానికి వచ్చాడు. ఆ అపవాది చేసే పాపము క్రియల నుంచి నిన్ను విడుదల చేయడానికి, నిన్ను రక్షించడానికి దేవాతి దేవుడు భూలోకానికి వచ్చారని మనం అందరము గ్రహించాలి. ఎబిసి పత్రికలో అద్భుతమైనటువంటి మాటని పౌలు భక్తుడు ఆత్మవశుడై తెలియజేసిన మాటను కూడా చదువుకుంటూ వస్తున్న పాపముల గురించి ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. ఎఫిషియన్స్ 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు మరొక సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచు శక్తి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి అంటే రక్షింపబడక ముందు చాలా జాగ్రత్తగా మనం అందరం కూడాను మన చుట్టూ మన బంధువులు మన చుట్టాలు మన పితరులు ఏదో చర్చిలో ఉండేవారు, ఆ చర్చిలో మనకు పచ్చందళ్ళు 21 నిండగానే మనకు బాప్తిస్మాలు ఇప్పించేవారు, భాష గారు ఏదో మాట చెప్పినవాడు నువ్వు పాపాన్ని ఒప్పుకున్నావు వచ్చేసేవాళ్ళం. ఆ మాటలతోనే మన జీవితాలు గడుపుతూ వచ్చాం. కానీ అందులో అంతరార్థాన్ని తెలియక, మన యొక్క బాప్తిస్మ అనే అర్థం తెలియక, మనకి మనంగా శుద్ధీకరింపబడక జీవిస్తూనే ఉన్నాం. కానీ అత్యంతమైన పరిశుద్ధతలోనికి మనం ప్రవేశింపలేకపోతున్నాం. పౌలు భక్తుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాయుమండల అధికారే. అక్కడేమో దేవాతి దేవుడు ఏమన్నాడు, అబద్ధములకు జనకుడైనటువంటి సాతానుని గురించి మాట్లాడాడు. ఇప్పుడు పౌలు భక్తుడు ఆత్మవశుడు ఏం చెప్తున్నాడంటే వాయుమండల అధికారే. ఎక్కడున్నాడు వాయుమండల అధికారి?
దేవాది దేవుడు తరిమి వేసి ద్రోసి వేసినప్పుడు ఈ యొక్క లోకములో వాయువులో తిరుగుతూ ఉన్నాడు సాతానుడు. సాతానుకి వాయువే దేవుడు ఒక ప్లేస్ ఇచ్చాడు తనకంటూ తను ఏ విధమైనటువంటి స్థానాన్ని దేవుడు ఇవ్వలేదు. గమనించండి, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ప్లేస్ ఇన్ ద యూనివర్స్. ప్రపంచంలో ఎక్కడ కూడాను సాతానుడికి స్థలం లేదు. అందుకనే సాతానుడు ఏం చేస్తాడంటే నీ శరీరాన్ని తీసుకుంటుంటాడు, నా శరీరాన్ని తీసుకుంటుంటాడు, నీ శరీరంలో చేరతాడు, నా శరీరంలో చేరతాడు, లేకపోతే జీవము గల పందుల్లోకి చేరతాడు, జీవము గల పులుల్లోకి చేరతాడు, జీవము గల సింహాల్లోకి చేరతాడు. అతనికి ప్లేస్ లేదు కాబట్టి ఆ రీతిగా. అందుకనే పౌలు భక్తుడు అంటాడు వాయు మండల అధికారి, ఎత్తడు వాయుమండల అధికారి అయ్యాడు. యెషయా భక్తుడు రాసినటువంటి మాటని సందర్భానుసారంగా ఒకసారి చదువుకుందాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. 12వ వచనము 14వ అధ్యాయము యెషయా గ్రంథము. హల్లెలూయా. ఏజో నక్షత్రమా, ఏజో నక్షత్రమా, రేకు చుక్క, రేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. చాలరా తల్లి, నేల మట్టుకు నరకబడితివి, నరకబడి ఆకాశ మండలం నుంచి త్రోసి వేయబడినటువంటి ఆ వాయుమండల అధికారి యొక్క స్థితిని గురించి మనం గుర్తించాలి. ఇప్పుడు ఎఫెసీ పత్రికలో ఆయన రాసినటువంటి మాటని చదువుకుంటూ వస్తున్నాం. ఏ విధమైన ఆశ్చర్యకరమైన స్థితి లేని పరిస్థితులను మనం ఇక్కడ చూస్తుండగా పరిశుద్ధాత్మదేవుడు మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చెప్పున మునుపు నడుచుకుంటే మనల్ని ఎలా చేసామంటే అవిధేయులముగా ఉన్నాము. అవిధేయులు అవిధేయులు ఏదో ఉన్నటువంటి మొట్టమొదటి పాపము అవిధేయతనే మనము అనేక విషయాలు చదువుకున్నాం. ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అవిధేయత నిన్నేమో ప్రేరేపిస్తుంది అవిధేయతలోనికి. చాలా జాగ్రత్తగా ఉండాలి, వాక్యానుసారం జీవించకుండా నిన్ను నన్ను అవిధేయతలోనికి ప్రేరేపిస్తా ఉంటాడు సాతానుడు. ఎక్కడుంటాడు? వాయువులో తిరుగుతూ ఉంటాడు. ఎవరు ఇలాంటి బలహీనలు ఉన్నారో చూస్తూ ఉంటాడు, ఏ కుటుంబంలో ఉన్నారో చూస్తూ ఉంటాడు, ఏ వ్యక్తులు ఉన్నారో చూస్తూ ఉంటాడు. వారిలోనికి ప్రవేశించి ఆ యొక్క ప్రేరేపించే శక్తిని ప్రేరేపించే శక్తికి అధిపతిని, అతనికి ఒక అధిపతి అని పేరు పెడుతున్నాడు ఇక్కడ. అధిపతిని మనం అధిపతి అంటే ఎవరంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అధిపతులు అంటాం. ఇప్పుడు సాతానుడు ఒక అధిపతి ఇక్కడ ఆత్మీయంగా చూసినప్పుడు ఒక అధిపతిగా చెప్తున్నాడు ఆత్మదేవుడు. ఈ ప్రపంచ ధర్మం చొప్పున ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆలోచనల చొప్పున సాతాను యొక్క ఆలోచన చొప్పున నడుచుకునే స్థితే పాపము. ఈ సాతాను యొక్క ఆలోచన చొప్పున నడుచుకునేటమే పాపము. 2 కొరింథీ 4:4 ఉన్న సత్యాన్ని కూడా చదువుతున్నాం. 2 కొరింథీ 4:4 ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్వరూపేయన్న, దేవుని స్వరూపి అయ్యున్నా, క్రీస్తు మహిమను కనపరచు సువార్త, క్రీస్తు మహిమను కనపరచు సువార్త, ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గృడ్డితనము కలుగజేసి. ఇక్కడ ఈ మాటలో మీరు గమనించాలి, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. సువార్తలో ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మనకు తెలియకుండా చేయకుండా ఉండటమే ఆ యొక్క సాతానుడి యొక్క లక్షణం. గుర్తించండి, ఆ సువార్త ప్రకాశము మహిమ ఎక్కడ ప్రకాశింపబడుతుంది? ఆ యొక్క వాక్యము ద్వారా ప్రకాశింపబడుతుంది. దానిని నీకు తెలియకుండా చేయడానికి అపవాదం ఏం చేస్తాడంటే నీ సర్కమ్స్టాన్సెస్, నీ యొక్క ఇరుగు పొరుగు చుట్టుపక్కల ఉన్నటువంటి విసినిటీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, నీ సర్కమ్స్టాన్సెస్, నీకున్నటువంటి ఆ యొక్క భావోద్రేకాలతో సంబంధించిన ప్రతి పరిస్థితి కూడా చూస్తాడు.
చూసి ఏం చేస్తాడంటే నో 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 ఇట్ ఇస్ నాట్ గుడ్ టు యూ డోంట్ గో టు దట్ ప్లేస్ అక్కడ నీవు దేవుని మహిమతోన వాక్యని వినవద్దు నువ్వు వెళ్ళొద్దు అనే నీ యొక్క మనస్తత్వాన్ని బట్టి నిన్ను ప్రేరేపించి వెళ్ళనీయకుండా చేస్తాడు. అదే కనుక అపవాది కనుక అలాగా చేసేవాడు కాకపోయినట్టే తండోపతండలుగా దేవుని సువార్త వినటానికి వచ్చేవారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎందుకంటే అది ఎవరు అంటున్నాడు ఆయన? దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమకు ఆటంకం కలిగి చేసేది ఎవరు? అపవాదే. అపవాదికర ఏం చేస్తున్నాడు? విశ్వాసులు అంతే అయిపోయారు, అవిశ్వాసులు అంతే అయిపోయారు. కాబట్టి మనము ఏ రోజునైనా ఆత్మీయంగా బలపరచబడక దేవుని స్వార్థకను మహిమాన్వితమైన శక్తిని తెలుసుకోవడానికి వెళ్ళలేకపోతున్నామంటే ఆ రోజు మన లేదో ఆ తలకాయ నొప్పి లేకపోతే ఒళ్ళు నొప్పులు ఇంట్లో పనులు చనిపోయే బాగాలేదు అనేకములైనటువంటి పనులతో మనల్ని బలహీనపరుస్తాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. చూడండి దేవుని వాక్యము సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తమే. నీలో సువార్త ప్రకాశము ఉందంటే నీవు పాపివి కాదు. సువార్త ప్రకాశం నీలో ప్రకాశింపబడలేదంటే నువ్వు పాపాత్ముడివి, దేవుని దృష్టిలో పాపిస్తి వాడివని దేవుని వాక్యము సెలవిస్తున్నది. చూడండి ఆ ఈ యుగ సంబంధమైన దేవత ఇక్కడ ఈ భౌరు భక్తుడు మరి యొక్క పేరు పెట్టాడు సాతానుడికి. ఈ యుగ సంబంధమైన దేవత అక్కడేమో వాయుమండల అధికారి అని పేరు పెట్టాడు, దేవాతి దేవుడేమో అబద్ధములకు జనకుడు అని పేరు పెట్టాడు. మూడు పేర్లు మనం విన్నా సాతానుడికి దినాన. ఈ మూడు పేర్ల ద్వారా సాతానుడు ఏం చేస్తున్నాడంటే మనుష్యుణ్ణి దేవుని దగ్గరకు రానియకుండా చేస్తున్నాడు. అదే పాపం. చూడండి అక్కడ ఏమంటున్నాడు చూడండి, వారి మనోనేత్రములకు గ్రంటితనమును కలుగ చేసాను. మనోనేత్రములు అంటే ఈ కళ్ళు కాదు, నీ మనస్సు మాట్లాడుకుంటుంది నీతో ఎప్పుడు కూడా. దానినే అంతరంగ పురుషుడు అని పరిశుద్ధ గ్రంథములో పత్రికల్లో ఆత్మదేవుడు తెలియజేసిన మాట మనం అనేక రీతిగా చదువుకుంటూ ఉంటాం. అంతరంగ పురుషుడిని ప్రలోభ పెట్టి నిన్ను ఆ స్థితిలోనికి రాకుండా వాడి యొక్క కబంధ హస్తములోనికి తీసుకొని వెళ్తాడని వాక్యము సెలవిస్తున్నది. అందుకని దేవాతి దేవుడు ఈ పాపములో నుంచి ఎందుకు మీరు పాపములో ఉన్నారని తెలియచేయటానికి ఆ పాపమున కారకుడైనటువంటి అపవాదిని ఆ తెలియచేయటానికి భూలోకానికి వచ్చాడని కూడా మనం గ్రహించాలి. ఒకటే యోహాను 3వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని మనం ఎప్పుడు చదువుకునే మాటే. 1 యోహాను 3:8లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక. పాపము చేయుచున్నాడు కనుక. పాపము చేయవాడు అపవాది సంబంధి. పాపము చేయవాడు అపవాది సంబంధి. అంతకుముందు ఏం చెప్పాడు? అబద్ధం ఆడేవాడు అపవాది సంబంధి అన్నాడు. ఇప్పుడు పాపము చేసేవాడు అపవాది సంబంధం దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. పాపమునకు దేవునికి దూరం, చాలా దూరము. అటువంటి పాపం మనలో ఉన్నప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మెల్లగా వెళ్ళిపోతాడు. ఆయన నీతో ఉండడు. ఆయన నీవు పరిశుద్ధుడిగా ఉండాలి. తర్వాత మాట్లాడుతుంది క్రియలను లయపరచుడికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవునికి ఒకసారి ఈ మాటకి దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. నా దేవుడు నా కోసము ఈ లోకంలో పాపము చేయకుండా ఉండటానికి ఆయనే దేవాతి దేవుడు ఈ లోకంలోనికి వచ్చి దానిని లయపరిచిన స్థితికి దేవునికి ఎంతగానో నేను వందనస్తులు అవుతున్నాను. దేవునికి స్తోత్రాలు. అటువంటి పాపము నుంచి లయపరచడానికి నీ దేవుడు భూలోకానికి వచ్చాడు. నీ దేవుడు చేసిన క్రియలను బట్టి ఈ సాతానుడి యొక్క క్రియల ద్వారా పాపం అనే పరిస్థితి నుంచి మనము విడుదల కాబడుతున్నామని గ్రహించాలి. మరి ఒక చోట మరి యొక్క మాటను చదువుతున్నా. 5వ అధ్యాయం 1 యోహాను 18వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నా. అదే పత్రికలు 18వ వచనము. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడను? దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడను? పాపము చేయడని ఎరుగుదుము. పాపము చేయడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి రా. హల్లెలూయా. నేను దేవుని మూలంగా పుట్టిన వారమైతే పాపము చేయవు. అనగా
సాతానుడేమవుతాడంటే మనము పాపమునకు అధిపతి అయిన సాతానుడు నీవు దేవుని మూలంగా పుట్టావనుకో నిన్ను నీ ఇంటిలో నుంచి కూడా పరుగులు పరుగులు వెళ్ళిపోతాడు పరుగు పరుగులు వెళ్ళిపోతాడు మీరు గమనించాలి దేవాతి దేవుడు యేసయ్య భూలోకంలో ఉన్నప్పుడు ఆ యొక్క సేన అనే దయ్యమును పట్టిన వాడు ఎదురు వచ్చినప్పుడు ఏమని చేశాడో యేసయ్య తమ్మి ఏమి చేయలేదు యేసయ్యను చూడగానే అన్నాడు నాతో నీకేమి ప్రభువా అంటున్నాడు యేసును కలిగిన వారికి సాతానుడు భయము సాతానుడికి భయము అంతే భయపడ్డాడు అయ్యా నన్ను అప్పుడే పతనం చేయగాకు అయ్యా నన్ను అప్పుడే మరణానికి గురి చేయద్దు నీరు అక్కడ ఇంకా ఉంది కదా నన్ను మరణానికి గురి చేయొద్దని ఆయన ఏమంటే నన్ను పాతాళంలో బంధించవద్దని ఆ పంతుల వరకు పంపించమని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ యొక్క మనుష్యుల్లో ఉన్న సాతానులు 2000 దయ్యాలన్నీ కూడా పందుల్లోకి ఇలా వెళ్ళిపోయినాయి అనగా మానవుని యొక్క శరీరము ఎంత మంది దయ్యాలనైనా కూడా భరిస్తుందని మీరు గుర్తించుకోండి ఈ పందులకు లేదది పందులు అనేక మంది పని యొక్క పందులకి దేవుడు ఆత్మలు పంపాడు కానీ దురాత్మల్ని ఒక మనుష్యులో ఉన్న ఆత్మల్ని అనేక పందుల్లోకి దేవుడు పంపాడు మల్టిపుల్ అంత బలమైనటువంటి అబద్ధాలను స్వీకరించే గొప్ప శక్తివంతమైన శరీరం ఇద్దరు మీరు గమనించాలి అనేకమైన దయ్యాలు నీలోకి వస్తాయని నువ్వు గమనించాలి కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు మన యొక్క ఆత్మీయతను ఏ రీతిగా మనం బలపరుచుకుంటూ జీవిస్తున్నాం మన ఆత్మీయతను ఏ రీతిగా మనం లోకంలో ఆత్మీయంగా స్థితిగతులు కలిగి ఉండి సాతాను నుంచి దూరం అవుతున్నాము దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటున్నాము అది ఏ పాపము లేని ఎడల అది పాపం అని దేవుడు తెలియజేస్తున్నాడు అది డిజోబీడియన్స్ అనగా అవిధేయత అని తెలియజేస్తున్నాడు అబద్ధం అని తెలియజేస్తున్నాడు దేవుని వాక్యానుసారం జీవించకపోవటమే పాపం అని ఆయన తెలియజేస్తున్న స్థితిలో మనం చూస్తూ వస్తున్నాం కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారి ద్వారా పాపము అనేది అప్పుడు అర్థమై ఉంటుంది పాపం అంటే మనం అనుకుంటాము వ్యభిచారం చేస్తే పాపము లేకపోతే అది ఏదో తప్పు చేస్తే పాపము దొంగతనం అవన్నీ పక్కన పెట్టేసేయండి అందులో ఇవన్నీ ఒక భాగాలు అదంత చిన్నదే అసలు సంగతి ఏంటంటే సాతానును చేర్చుకుంటున్నావు అన్న సంగతి మర్చిపోతున్నాడు యుఆర్ బీయింగ్ బిల్డప్ విత్ ది హార్ట్ అండ్ మైండ్ అండ్ సోల్ ఆఫ్ ది సాతాన్ హార్ట్ అండ్ మైండ్ అండ్ సోల్ ఆఫ్ ది సాతాన్ దానిలో నీ యొక్క శరీరంలో బిగించుకొని నువ్వు జీవిస్తున్నావని ఉంటున్నావేమోనని దేవుడు ఇద్దరు నానా మాట్లాడుతూ ఉన్నారు ఆ రీతిగా మన యొక్క దేవాది దేవుని యొక్క ఆశీర్వాదం అవుట్వర్డ్ సిన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం హల్లెలూయా 1 యోహాను 3:4 ఉన్నటువంటి మాటను చదువుకుంటూ వస్తున్నాం 1 యోహాను 3:4 ఉన్న మాటను మనము చదువుతూ అవుట్వర్డ్ సిన్ అనగా ఇప్పటి వరకు ఇన్వర్డ్ సిన్ గురించి మాట్లాడాం ఇప్పుడు ఇవరకు ఇన్వర్డ్ సిన్ గురించి మాట్లాడాం ఇప్పుడు అవుట్వర్డ్ సిన్ అంటే బాహ్యముగా ఉన్నటువంటి పాపాన్ని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు చదువురా తల్లి పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము ఆజ్ఞను అతిక్రమించటమే దాని అనుకున్నా చూసావా వ్యభిచారం చేసే తప్పు దొంగతనం చేసే తప్పు ఇవన్నీ కూడాను అవుట్వర్డ్ అనమాట ఇవన్నీ మనం గుర్తించుకోవాలి ఇంతకు ముందు వాటికి కూడాను ఆ యొక్క సాతానుని ఇన్వర్డ్ సిన్ అనమాట సాతానుని మనలో పెట్టుకొని అజ్ఞాత క్రమము వ్యవిధేయత ఇవన్నీ కూడాను ఇన్వర్డ్ బయటకి కనపడవి ఇవి దేవుడికే కనపడతాయి ఆ తర్వాత వచ్చిన వచ్చిన మంచి మాటలు దేవుడు రాశాడు ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను ఆయన పాపమేమీ లేదు ఆయనలో ఆయన ఎందు పాపమేమీ లేదు నా దేవుడికి పాపం లేదు దేవుడి స్తోత్రాలు చెప్పండి ప్రపంచములో దేవుళ్ళని చెప్పేవాళ్ళు ఎవరైనా ప్రూవ్ చేయమనండి పాపము లేదని నా దేవుడు ప్రూవ్ చేశాడు దేవుడికి స్తోత్రాలు చెప్పండి ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు దేవునికి స్తోత్రాలు హల్లెలూయా హల్లెలూయా ఆత్మదేవుని శక్తిని బట్టి ఆత్మదేవుని మహాకృపను బట్టి మరొక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నా రోమన్స్
Fourth chapter, 15th verse, Romans Kurasana Patrika, Padavachayamu, Padi Hiranava Vachinani Chodukunda Vastuna. Hallelujah. Yelayanaga, Dharmasastramu Ugratanu Puttinchunu. Dharmasastramu Ugratanu Puttinchunu. Dharmasastramu Leni Yedala. Atikramamunu Lekapovunu. Ee Hetuva Chetanu. Vagdanamu. Yava Santatiki Anaga. Dharmasastram Galavariki Matram Kaka. Abraham Nakuputin Viswasam Galavariki Koda. Dredamu Kavalnani. Kripa Anusarinchinade Undunatlu. Adi Viswasamulamani Dayenu. Ippudu Dharmasastrani Enduku Teesukonochadu Atma Devudu Man Daggariki. Ittumune Chadukunnavu Agnatikramame Papam Chadukunnavu. ఈ ఆజ్ఞాతిక్రమం పాపము ధర్మశాస్త్రం ఆజ్ఞలు ఇచ్చింది. ఈ ఆజ్ఞలు వచ్చినందు వల్ల పాపం అంటే ఏంటో తెలిసింది. ఈ పాపం అంటే తెలుసు, దాని వల్ల విశ్వాసంతో కూడిన స్థితిని బట్టి పాపము నుంచి నువ్వు విడుదలవుతావని అబ్రహాం భక్తుడిని మరలా తీసుకుని వచ్చి మన ముందు కూర్చోబెడుతున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే అబ్రహాం భక్తుడు ఎవరు? అబ్రహాం భక్తుడు ఎవరు? ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా ఆయన అపవాదికి సంబంధించినటువంటి జీవితాన్ని జీవించిన వాడు, అపవాదికి సంబంధించినటువంటి దేవతలను ఆరాధించిన వాడు, అపవాదికి సంబంధించినటువంటి విగ్రహములను తయారు చేసి అమ్మిన వాడు, ఆ తల్లిదండ్రులు బట్టి చెప్పున ఆయన జీవితాన్ని గడిపినటువంటి వాడు అబ్రహాం. అన్యులకు సంబంధించిన వాడు, అన్య కుటుంబంలో పుట్టిన వాడు. అటువంటి వ్యక్తులకు అబ్రహాము దేవుడు పిలుచుకొని కృపను చూపించి విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చుకొని మన ముందు చూపిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని అందుకుని మన ముందు పెట్టాడు దేవుడు. కాబట్టి అజ్ఞాతిక్రమము, అజ్ఞాతిక్రమము పాపము, ఆ పాపములోనికి వెళ్ళకూడదు. అటు అబ్రహాం ద్వారా మనకి చూడండి మాత్రం దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏ రీతిగా చూస్తూ వస్తున్నాం. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించను, ధర్మశాస్త్రము లేని అతిక్రమములు లేకపోతున్నాడు. చట్టం లేకపోతే వేటి తెలియదు. ఒక చట్టం ఉందంటేనే కానీ వేటి తెలుసు. ఎడం పక్క పోవచ్చు, ఇండియాలో ఎడం పక్కే పోవాలి, అమెరికాలో కుడి పక్క పోవాలి. చట్టం అక్కడ ఎడం పక్క పోతానంటే నేరం, ఇక్కడ కుడి పక్కన పోతామంటే నేరం. అయితే నా దేవుడి దగ్గర ఒకే చట్టం ఉంటుంది. పాపం అనే చట్టము ఆయన ఆజ్ఞకు సంబంధించిన తెలియజేస్తాడు. దేవుడి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీంట్లో ఆయన చెప్పిన మాట చూడండి ఇక్కడ. అబ్రహాముకున్నట్టు విశ్వాసం గల వారికి కూడా దృఢము కావాలని కృప అనుసరించినదై ఉండినట్లు, కృప అనుసరించినదై ఉండినట్లు. ఈ అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎక్స్టర్నల్ గా పాపం చేసిన ధర్మశాస్త్రానికి పాపం చేసిన వారికి కృప ద్వారా ఆయన మనకు విశ్వాసం ద్వారా రక్షణ కలిగి చేశాడని అబ్రహాం మనం దేవార్త దేవుడు పెడుతున్నాడు. కాబట్టి క్రీస్తు రెండు ప్రియమైనటువంటి వారులారా, మన ఆత్మీయతను మనం ఏ రీతిగా భద్రపరచుకుంటున్నామని దేవాత దేవుడు పాపముని గురించి తెలియజేసిన మాటలను ఈ రీతిగా చూస్తున్నాం. యాకోబు భక్తుడు రాసిన మాట కొన్ని ఒకసారి చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. 1:13 మనం చదువుకుంటూ వస్తున్నాం. యాకోబు భక్తుడు 1:13 చదువుకుంటూ వస్తున్నాం. దేవుడు కీడి విషయమే శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపుడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. అంటే ఎప్పుడు ఎవరు శోధిస్తున్నారని అన్నప్పుడు మనము సాతానుడి ద్వారా శోధింపబడుతున్నామని అని తెలుసుకోండి అంటున్నాడు. అలాంటి శోధన అజ్ఞాతి క్రమంలో వీడినటువంటి స్థితి నీ జీవితంలో అప్పుడప్పుడు ఏర్పడినప్పుడు ఇది నా దేవుడిది కాదు సాతానుడని నువ్వు ప్రార్థించాలి. సాతానుడు అని దేవుని పాదాలు పట్టుకోవాలి, ఆయన పాదాలు పట్టుకుని గోసాడాలి. దేవుడు మాట్లాడుతున్న మాటను మనం గుర్తించుకోవాలి. హల్లెలూయా. అదే రీతిగా మరి యొక్క సత్యాన్ని చదువుకుంటాం. మార్కు సువార్తలు ఏసయ్య భూలోకంలో ఉన్నప్పుడు ఒక సత్యాన్ని తెలియజేశారు. 7వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 7:19 హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా వాని హృదయములో ప్రవేశింపగా కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును ఇట్లు అది భోజన పదార్థము అన్నిటిని పవిత్రపరచును మనిషిని లోపల నుండి బయలువెళ్ళునది మనిషిని అపవిత్రపరచును లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఈ చెడ్డవన్నీ దేవుడు యేసయ్య చెప్తున్న మాట గుర్తుంచుకోండి. ఈ చెడ్డవన్నీ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ స్త్రీ గురించి పురుషుడి గురించి ఇతర స్త్రీ గురించి ఇతర పురుషుడి గురించి తెలియజేసినటువంటి పాపాన్ని ఐదు రకాలుగా రాస్తున్నాడు. అక్కడ ఐదు రకాలుగా రాస్తున్నాడు దేవుడు. అక్కడ ఆ యొక్క స్థితిగతులన్నీ ఈ శరీరంలో నుంచి వస్తాయి, ఇవి మనుష్యుడిని పతనం చేస్తాయని దేవుడు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన తెలియజేస్తూ వీటి ఎక్కడి నుంచి వస్తాయి ఎలాగొస్తాయని చెప్తూ ఈ యొక్క ఆహారాన్ని ఒక ఉదాహరణగా చెప్పి దాన్ని దీన్ని కంపేర్ చేసి దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మీరు ఒక్కసారి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసినప్పుడు ఏమేమి చేస్తారండి, ఇట్లు ఇది భోజన పదార్థాలని పవిత్రపరచును మనుషులు లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. నువ్వు ఎలాగ అపవిత్రపరచబడుతున్నావు అని చెప్తున్నాడు దేవుడు. నీ శరీరం అంతా బాగానే ఉంది, దేవుని దృష్టిలో పాపం అనే అపవిత్రత ఈ క్రియల వల్ల ఏర్పడుతుంది అంటున్నాడు. వీటన్నిటిని దీంట్లో ఏది మనలో ఉన్నది ఇబ్బంది చూడండి, జారత్వం గురించి మాట్లాడాడు, వ్యభిచారం గురించి మాట్లాడాడు, కామ వికారము గురించి మాట్లాడాడు, కృత్రిమమును కామ వికారము గురించి మాట్లాడాడు. ఇవన్నీ దేవునికి ఇష్టం లేని క్రియలు, దేవునికి ఇష్టం లేని క్రియలు, వీటిని మనము దూరపరచుకోవాలి. ఆ దూరపరచుకున్న స్థితిలో దేవత మత్సరమును, మత్సరం అంటే ఏంటంట కింద రాశారు చదువు తల్లి, మత్సరం అంటే షడ్డ కండ్లు. ఒకని గొప్పతనాన్ని గాని వాడి యొక్క స్థితిని గాని చూడగానే మనకి ఏమవుతుంది, కుళ్ళు పుట్టుకొస్తాం. కలోకియల్ లాంగ్వేజ్ లో కుళ్ళు అంటారు. అవి చెడ్డ కళ్ళు, అసలు అవి నిన్ను అపవిత్రపరుస్తాయి, పాపములోనికి తీసుకొని వెళ్తాయి. దేవునికి ఇష్టం లేనివాడిగా ఉంటావు, దేవదూతలకి దేవునికి సన్నిధిలో ఉండడానికి వీలు లేని పరిస్థితులు ఇవన్నీ కలిగి చేస్తాయని పాపముల గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన ఈ సత్యాలను మనకు తెలియజేశాడు. మరి ఒక విషయం చదువుకొని ఇంతవరకు మనం ఈ విషయాన్ని మనం ఆపుకుందాం. అవుట్వర్డ్ సిన్ గురించి హల్లెలూయా స్తోత్ర. కొలొస్సియన్స్, కొలొస్సీలకు రాసిన పత్రిక 3:5 చదువుకుందాం. కొలొస్సీలకు రాసిన పత్రిక 3:5 చదువుకుంటూ కావున భూమి మీద మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామతురతను దురాశను విగ్రహారాధననైన ధనాపేక్షను చంపివేయుడి, వాటి వలన చంపివేయుడి. ఏం చేయాలంటే చంపివేయాలంటే మన ఇంట్లో ఒకళ్ళు బంధువులు చచ్చిపోయారు అనుకుందాం, మన ఇంట్లో మళ్ళీ వాళ్ళు ఉంటారా, ఉండరు. అలాగనే ఇవన్నీ కూడా మనం చంపేయమంటాడు, తీసివేయమన్న దేవుడు. యూ హ్యావ్ టు కిల్ ఇట్. బాప్తిస్మం తీసుకునే రోజున అవన్నీ కూడాను చంపేసేయాలి. మారు మనసు అనే ఒక మాటతో మనం ఏం చేయాలంటే వాటిని చంపం. మనకు పూర్వీకులు చెప్పిన మాటలు ఏంటంటే నీకు బాప్తి యేసుక్రీస్తు నీకు బాప్తి చేస్తున్నారు ఓ పెళ్లి చేసుకోపో అంటారు. లేదు 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 లేదు, దేవుడు చంపివేయమన్నాడు. అవి ఇక మళ్ళీ మనలోనికి రాకూడదు, మన జీవము ఇవ్వకూడదు, మన జీవంలోనికి మన క్రియలోనికి అవి చచ్చిపోవాల్సిందే. యు హావ్ టు కిల్ ఇట్. ఆ తర్వాత చదువురా ఒక మాట, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. అవిధేయుల మీదకి వచ్చును కాబట్టి ఉగ్రతకు కారణము పాపము. పాపం అంటే ఇంటర్నల్
ఎక్స్టర్నల్ ఈ యొక్క క్రియల వల్ల మనం పాపములోకి వెళ్తాం. ఆ పాపముల కారకుడు అపవాది, అపవాది యొక్క బంధకములు మనం ఉంటాం. కాబట్టి దీనంతటిని ఏమంటున్నాడు దేవుడు, ఎస్ఐఎన్ సిన్ పాపము అని ఒక నిర్వచనం పెట్టాడు. ఈ పాపం అనే నిర్వచనం వల్ల దేవుడు మనలను ఆ స్థితి నుంచి రక్షించడానికి వచ్చాడు. ఆ స్థితి నుంచి రక్షించడానికి వచ్చినప్పుడు అపవాది కదా దీనికి కారకుడు, అపవాది యొక్క శక్తి కదా దేని మీద ఉన్నది, అతను మరణమునకు అధికారం కలవాడు కదా, ఆ మరణమునకు అధికారం గల ఆ యొక్క అపవాదిని జయించాలి. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి క్రియను, ఆ దేవాతి దేవుడు చేసినటువంటి క్రియను ఒకసారి చదువుకొని ముగించుకుంటాము. హల్లెలూయా హల్లెలూయా. 15వ వచనము 2వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 14. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. దాస్యమునకు లోబడిన వారిని, మరణమునకు వెళ్లే వారిని, ఆ పాపం వల్ల ఈ రెండు క్రియలు ఉన్నాయి. కాబట్టి సాతాను జయించడానికి దేవుడు భూలోకానికి వచ్చి నీకు రక్షణ కలిగించడానికి ఒక అద్భుతమైన శక్తివంతమైన క్రియ సిలువ మానుపై చేశాడు. కాబట్టి పాపమును కొంత నేర్చుకున్నాం మనము, ఆ పాపమును గురించి ఒక ప్రైమరీ మనం నేర్చుకున్నాం. తర్వాత ఆ పాపం యొక్క స్థితిగతులు తెలుసుకున్నాక మనం రక్షణలోనికి మనం వెళ్తాం. ఆ పాపము ఏ రీతిగా మనలో ఉన్నది, సాతానుడు ఏ రీతిగా ఉన్నాడు, ఈ స్థితిని మనం గమనించాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మన మధ్యన ఆ ప్రమీల సహోదరి ఉన్నారు, ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తారు. మన అంశాల్లోనికి వెళ్తున్నాం. ఈ అంశాలు అందరూ ప్రార్థనలు చేసుకుందాం. ఆ దేవాతి దేవుని యొక్క శక్తిని మన జీవితాల్లో మనం పొందుదాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం స్తోత్రం. మహిమాన్వితుడా స్తోత్రం స్తోత్రం. మహిమగల రాజా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మ్యూట్ లో ఉంది, మ్యూట్ లో ఉంది. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అన్మ్యూట్ అన్మ్యూటెడ్. హల్లెలూయా. నీవు లేని బ్రతుకును ఊహించలేను, నిన్ను వీడి క్షణమైనా జీవించలేను. నీవు లేని బ్రతుకును ఊహించలేను, నిన్ను వీడి క్షణమైనా జీవించలేను. నా ఊపిరి నీవే, కాపరి నీవే, నా ఊపిరి నీవే, ఆ మార్గం నీవే, నా మార్గం నీవే, నా గమ్యం నీవే. నీవు లేని బ్రతుకును ఊహించలేను. ఈ జగమంతా వ్యామోహము, నా బ్రతుకంతా దాసోహము. ఈ జగమంతా వ్యామోహము, నా బ్రతుకంతా దాసోహము. అనుదినమునే రోదిస్తున్నా, ప్రతి క్షణమునే చింతిస్తున్నాను. అనుదినమునే రోదిస్తున్నా,
హల్లెలూయా స్తోత్రం 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 శక్తివంతమైన దేవుని నామమును బట్టి ఒక అంశము మన మధ్యన ఉన్నది ఈ అంశాన్ని మన మధ్యన నుండి ఈ అంశం మాత్రమే చేస్తారు ఆ మేరీ సహోదరి స్నేహాన్ని ఒక స్నేహాన్ని కాపేశారు తల్లి స్నేహాన్ని ఒక అన్య స్త్రీ ఉన్నారు ఆవిడ రక్షింపబడింది ఆవిడ ఆరోగ్యం బాగలేదని ప్రార్థించమని అడిగారు ఆ స్నేహితుడు ఆ సహోదరికి సంపూర్ణమైన స్వస్థత దేవుడు ఇచ్చినందుకు దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి హల్లెలూయా అదే రీతిగా నాగమల్లేశ్వరి అని ఒక సహోదరు ఉంది ఆ బిడ్డ కూడా అన్నిరాలు గుడివాడ ప్రాంతంలో ఉంటారు ఆ బిడ్డ దేవుడితో రక్షింపబడిన స్త్రీగా ఉంటుంది ఈ మధ్యన ఆరోగ్యం బాగలేదని అనేక చోట్ల ఆసుపత్రులు తీసుకెళ్తే అన్ని స్కాన్లు చేసినా కూడా ఏమీ లేదని చెప్పారట నిన్న ఆ యొక్క మన ఇంటికి ఏసీలు రిపేర్ చేసేవాడు ఆయన హిందూగా ఉంటున్నాడు ఆ బిడ్డ చెప్పాడు సార్ మీరు గుర్తుకొచ్చారు ప్రార్థన చేయండి సార్ మా ఇంట్లో బంధువులు ఆవిడకి అని అంటే నేను అన్నాను అది రోగం కాదు అపవాది ఆ బిడ్డను దేవుడు విడుదల చేస్తున్నాడు నువ్వే వరి కావద్దని చెప్పాను దేవుడు ఆ బిడ్డ స్త్రీలో ఉన్నటువంటి అపవాదిని దేవుడు విడుదల చేసిన దేవుడి స్తోత్రాలు చెప్పండి యేసు రక్తమునకు జై హల్లెలూయా ఈ రెండు స్నేహ సహోదరి నాగమల్లేశ్వరి సహోదరి మీరిరువురి గురించి మేరీ సహోదరి ప్రార్థన చేస్తారు ఈ అంశం నుంచి ప్రార్థన అనేక మంది ఇదిన ప్రార్థనలో ఉన్నారు దేవునికి స్తోత్రాలు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 నానా కృపా సత్య సంపూర్ణుడా నా ప్రియ పరలోక తండ్రి మీ బంగారు పాదాలకు వెళ్ళని స్తుతులు స్తోత్రములు నాయన ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త గొప్ప దేవానికే వందనాలు ప్రభా ఆయా పోయిన గురువారం నుంచి గురువారం వరకు తండ్రి ఆయా మమ్మల్ని అందరినీ ప్రభా మా సంఘ సభ్యుల్ని మా కాపర్ని ప్రభా అందరినీ ఎంతగానో కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు మీకు స్తుతులు స్తోత్రములు నాయన అయ్యా ఎందరికో లేని ఆధిక్యతను మా సంఘానికి ఇచ్చిన దేవానికే వందనాలు నాయన త్రియేక దేవుని మందిరాన్ని మీరు ప్రభా ప్రత్యేకపరచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు మీకు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు నాయన అయా జూమ్ కార్యక్రమం ద్వారా ప్రభా మా సంఘాన్ని అంతటికి ప్రభా వారంలో అన్ని దినాలు ప్రభా నాయన వాక్యాన్ని అందించడానికి మీరు కృప చూపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా మాకు అభిషక్తుల వారికి ఇచ్చిన ప్రభా జ్ఞానాన్ని బట్టి ఆలోచనని బట్టి మీకు వందనాలు ప్రభా అయా జూమ్ కార్యక్రమానికి పనిచేస్తున్న పరికరాలు మీ స్వాధీనంలో ఉంచుకుని ప్రభా ఏ ఆటంకము లేకుండా మంచిగా వాడబడడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా మా సంఘంలోని బిడ్డలందరూ ప్రభా మరి నాయన ఈ యొక్క టచ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా వ్యర్థమైన వాటి కోసం ఉపయోగించకుండా ప్రభా సంఘ కార్యక్రమాల్లో దేవుని కార్యక్రమాలకు ఉపయోగించుకుని ప్రభా పాలు పంపులు పొందుకుని ప్రభా అయ్యా మరి ఆనందించడానికి సహాయము దయచేయమని అడుగుచున్నాను ప్రభా ప్రతి ఒక్కరూ పాల్గొనే గొప్ప కృపను దయచేయమని అడుగుచున్నాను వాటి జ్ఞానంతో ప్రభా మా సంఘస్థులు నింపమని అడుగుచున్నాను ప్రభా మీకు వందనాలు నాయన మా సంఘాన్ని మీ చేతులకు అప్పచెప్పుచున్నాను మా కాపర్లు మీ చేతులకు అప్పచెప్పుచున్నాను ప్రభా వారి మీద మీ గాయమైన అస్తాన్ని ఉంచండి మీరు ముట్టండి తట్టండి తాకండి మీ కృపలో భద్రపరచండి దీర్ఘాయుష్ దాయిచ్చేయమని అడుగుచున్నాను ప్రభా పరిచర్య అంతటిని ఆశీర్వదించండి ఆయన అనేక ఆత్మలు సంపాదించడానికి మీరు కృప చూపిస్తున్నారు దేవా మీకే వందనాలు మీకు స్తోత్రములు ఆయన ప్రతి ఒక్క పరిచర్యకు ఆటంకం లేని స్థితిని మీరు దాయిచ్చేయమని అడుగుచున్నాను చిన్న తల్లిని కూడా దీవించండి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యము దాయిచ్చేయండి ప్రభా తన భర్తను కూడా దీవించండి నాయన గర్భంలో శిశుకు మంచి ఎదుగుదల దయచేయండి ప్రభా మా కాపుదలు దయచేసి సుఖప్రసం దయచేయమని అడుగుచున్నాను ప్రభా సంఘ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచు అడుగుచున్నాను దేవా మరి ముఖ్యంగా ప్రభా స్నేహ సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన ఆ బిడ్డ ఏ స్థితిలో ఉన్నా మీరు చూసే దేవుడు కాబట్టి ప్రభా ఆ బిడ్డని దీవించండి ఆశీర్వదించండి మీ కృపలో భద్రపరిచి పరిపూర్ణమైన ఆరోగ్యమును శక్తిని బలమును దాయిచ్చేయమని అడుగుచున్నాను ప్రభా అరికాలు మొలకు నడినెత్తి వరకు మీరు ముట్టండి ప్రభా ఏ అవయవానికి ఎలాంటి ఆరోగ్యం అవసరమో అట్టి ఆరోగ్యం దాయిచ్చేయమని అడుగుచున్నాను పరిశుద్ధాత్మడా ఏ దుష్టుడు ఏ రూపంలో ఆ బిడ్డని గలబిడి చేయడానికి వీల్లేదు నాయన సమస్త చీకటి అంధకార శక్తులను యేసు నామంలో లయపరుస్తున్నాం ప్రభా నీకు వందనాలు నాయన శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బిడ్డను బలపరచమని అడుగుతున్నాను నాయన ఏ రుగ్మత తనలో ఉండటానికి వీల్లేదు ప్రభా యేసు రక్తంతో ప్రభా ఆమెకి నాయన కడిగి శుద్ధి చేయమని అడుగుతున్నాను నాయన మీ రక్తాన్ని ఆ బిడ్డ మీద ప్రోక్షించమని అడుగుచున్నాను దేవా నీకే వందనాలు ప్రభా నిలువెల్ల మీ రక్తంతో ఆ బిడ్డను కడగమని అడుగుచున్నాను ప్రభా అయ్యా పరిశుద్ధాత్మ కార్యాలు ఆ బిడ్డ పట్ల జరిగించమని అడుగుచున్నాను తండ్రి అయ్యా దాన్ని స్వస్థపడి ప్రభా నాయన అనేక మంది మధ్య నిలబడి సాక్ష్యం చెప్పడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను మీ సాక్షిగా లేవనెత్తండి ప్రభా మీ సాధనముగా వాడుకోమని అడుగుచున్నాను ప్రభా మీ కృపా బాహుళ్యాన్ని ఆ బిడ్డకు దయచేయమని అడుగుచున్నాను దేవా మీ అరిచేతులతో ఎత్తిపట్టండి ప్రభా మీ కౌగిట్లో భద్రపరచండి క్షేమకరమైన స్థితిని ఆ బిడ్డకు దయచేయండి నాయన నా ప్రభు నన్ను స్వస్థపరిచే
లేడు అని ప్రభా అనేక మంది మధ్య నిలబడాలి ప్రభా అయ్యా అయ్యా మీరు లేవనెత్తండి కృప చూపించండి ఇప్పుడే ఇప్పుడే మీ దక్షిణ హస్తాన బిడ్డ మీద ఉంచమని అడుగుతున్నాను ప్రభా యేసు నామములో సమస్త రుగ్మతలు యేసు నామములో కాలిపోవాలి ప్రభా యేసు నామములో కాలిపోవాలి ప్రభా ఎందుకంటే ఆ బిడ్డ మిమ్మల్ని ఆనుకుని ఉంది ప్రభ మీ బిడ్డలతో మీద ప్రభ మీ యొక్క మీద విశ్వాసం ఉంచి పరిశుద్ధుడా అయ్యా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు ప్రభ వాళ్ళ విశ్వాసం ఏ మాత్రము వమ్ము అవటానికి వీల్లేదు ప్రభ పరిశుద్ధుడా వాళ్ళ విశ్వాసాన్ని బలపరచండి బలపరచండి ప్రభ ఇప్పుడే ఆ బిడ్డని క్షమించి నాయన స్వస్థత దయచేయమని అడుగుతున్నాను ప్రభ ప్రతి పాప శాపం నుంచి విడిపించి నాయన మీ పరిశుద్ధ రక్తంతో ఆ బిడ్డని కడగమని అడుగుతున్నాను దేవానికి వందనాలు నాయన సంపూర్ణ స్వస్థత విడుదల మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభ అలాగే ప్రభ నాగమల్లేశుని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ఆ బిడ్డ ఉన్న బంధకాల నుంచి కట్టల నుంచి విడిపించండి నాయన సైతాన కబంధ హస్తాల నుంచి ఆ బిడ్డని విడిపించమని అడుగుతున్నాను నాయన దాని కుట్రలు కుతంత్రాలు లయము చేయండి నాయన అపవాది ఏ మాత్రం ఆ బిడ్డ పని చేయడానికి వీల్లేదు నాయన ఏ విధంగా బిడ్డను బలహీనపరచడానికి వీల్లేదు నాయన ఏ విధంగా అనారోగ్య పాలవటానికి వీల్లేదు నాయన ఆ బిడ్డను శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బలపరచమని అడుగుతున్నాను దేవా అది కాలు మలకు నడినెత్తి వరకు మీరు మొట్టండి నాయన మీరే నిజ దేవుడైన ఆ బిడ్డల గుర్తెరుగులాగా సహాయం చేయండి నాయన విగ్రహారాధన నుంచి విడుదల దయచేయండి నాయన ఓ దేవానికే వందనాలు ప్రభువా ఇప్పుడే వాళ్ళ విగ్రహాల నుంచి విడుదల పొందాలి ప్రభువా మీరే నాయన సృష్టికర్తని మీరే నిజ దేవుడైన వాళ్ళ గుర్తె ప్రభా అతి జ్ఞానంతో వాళ్ళని నింపమని అడుగుచున్నారు దేవానికి వందనాలు ప్రభా అయ్యా వాళ్ళని బలపరచండి నాయన వాళ్ళ అజ్ఞానం నుంచి వారిని తేరుకునేటట్టు చెయ్యమని అడుగుచున్నాను ప్రభా పరిశుద్ధాత్ముడా ఆ కుటుంబంలో మీరు నివాసము చేయండి నాయన అయ్యా ప్రాంగణం అంతా మీ మహిమతో నింపండి ప్రభా మీ తెరుపులు సెరువులు కావలి ఉంచేయండి ప్రభా పరిశుద్ధాత్మ కార్యాలు అక్కడ జరిగించేయండి ప్రభా మీ నామానికే ఘనత రావాలి ప్రభా అపవాది లయమైపోవాలి ప్రభా నామములో ప్రభే గారిము చరిగిస్తున్నందుకు వందనాలు ప్రభా మొట్టండి ప్రభా మొట్టండి నాయన మీ అగ్ని నాలుకలు అక్కడ కురిపించమని అడుగుచున్నాను ప్రభా ఎలీషా చుట్టూ వేసిన అగ్నిని అగ్ని రథాలని అక్కడ ఉంచమని అడుగుచున్నాను దేవా నీకు వందనాలు ప్రభా దురోసమందరి విరి క్లోందరవ రాస ఓ దేవాదిరి సి క్లోందర విరి క్లోరస్ సబదరి సి గ్లోరీ గ్లేరస్ లియా యేసు నామములో ప్రభా అయ్యా పరిశుద్ధాత్మ కార్యాలు అక్కడ జరగాలి ప్రభా అందరి ప్రతి కుతంత్రము అపవాది కుతంత్రము ఇప్పుడే మీరు లయపరుస్తున్నందుకు వందనాలు ప్రభా పరిశుద్ధాత్ముడ దాని నీడల జాడలు ప్రభా ఆ బిడ్డ మీద గాని ఆ గృహములో గాని ఆ గృహస్థుల మీద గాని ప్రభా ఎవరి మీద పని చేయడానికి వీల్లేదు నాయన అయ్యా ఎందుకంటే ప్రభా మిమ్మల్ని ఆశ్రయించినారు ప్రభా మిమ్మల్ని ఆశ్రయించిన వారికి ఏ కొదువ ఉండదు ప్రభ సమస్త మేలులు దయచేసే దేవుడు కాబట్టి ప్రభ అయ్యా అక్కడ మీరు ఆశ్రయ దుర్గముగా వారికి మీరు ఉండి ప్రభ మీరు నడిపించండి ప్రభ మీరు వాళ్ళని బలపరచండి నాయన మీ కృపలో భద్రపరిచి నాయన సంపూర్ణమైన స్వస్థత విడుదల దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అన్ని విషయాల్లో కూడా ఆదరణకర్తగా ఉండి ఆదరించమని మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం యేసయ్య ప్రార్థనలో కొన్నిసార్లు చూడగా ఒక అంశము మన మధ్యన ఉన్నది సరళ సహోదరి ఈ అంశాన్ని గురించి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క కరోనా నుంచి మానవాళికి ఉన్న అశాంతిని దేవాత దేవుడు తొలగించాలి అతి త్వరలో సాధారణ జీవితము మానవాళికి దేవుడు అనుగ్రహించాలి కుటుంబాల్లో అశాంతి ఉన్నది చిన్న బిడ్డల విషయంలో యవనస్తుల విషయంలో వృద్ధుల విషయంలో భార్య వృత్తుల విషయంలో ఆర్థిక సమస్యలతో కూడిన అశాంతి ఉన్నది వీటన్నిటిని దేవుడు తొలగించాలని ఈ అంశము నిమిత్తము సరళ సహోదరి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు ఏకీభవించండి స్తోత్రం 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 తండ్రి తండ్రి ఏసయ్యా 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 పరిశుద్ధాత్మ దేవా పరిశుద్ధాత్మ దేవా ఆత్మదేవుడా మీకే స్తోత్రాలు వందనాలు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న ప్రభువా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా తండ్రి స్తోత్రం ప్రభువా మహాఘనుడవయ్యా మహోన్నతుడా మహాపరిశుద్ధుడా మహనీయుడైన తండ్రి మా యేసయ్యా మీ పాదాలకే స్తోత్ర వందనాలు చెల్లిస్తున్న తండ్రి ప్రభులకు ప్రభువా గొప్ప తండ్రి
कृप तो प्रेम तो मम्मी काचि कापड़ी स्तोत्र सर्वज्ञुडव तंड्री संपूर्ण शक्ति स्वरूप प्रभुवा स्तोत्र तंड्री तंड्री एसय्या आ दिव्य आनंदाने मे पुनके मम्मी महिमात्म निंपि मम्मी ना तंड्री बिड्डल का स्वीकरिंचि गोप्प तंड्री महागणुडव तंड्री एसय्या परिशुद्ध प्रेम गल तंड्री एसय्या प्रभु ना तंड्री पोयिना तंड्री दर्शन गुरुवार वरकु तंड्री मम्मी सजीव लेक्कलो उंचि प्रभु मिम्मल्नि ध्यानिंचुटकु तंड्री त्रियेक मंदिरं तो दैव सेवकुल द्वारा विन रक्षण सुवार्तनु कृपनु दयचेयंडि स्वामी प्रभा तंडि सैतान एन्नि विधालुगा तंडि प्रभा मम्म तंडि मम्मल्नि प्रेरेपिंचुटकु వీటన్నిటి తప్పించుకున్నట్టుకు తండ్రి మీ కృపను మాకు ఇచ్చావయ్యా మీకు స్తోత్రం ధన్యవాదాలు తండ్రి పెద్ద మాటలన్నీ ప్రభా అవిధేయతను పొందుకున్నట్టుకు వాయుమండలంలో మీరు జీవిస్తే ప్రభా ఎవరి దేవుల్లో ఉంటున్నారు వారందరిని ప్రేరేపించి వారిని పాపం మీకు నడిపించాలని చూస్తున్నారు తండ్రి మీరు ఇచ్చిన కృప కొరకై రక్షణ కొరకై స్తోత్రం ప్రభా ప్రభు ఇంటర్నల్ గాని ఎక్స్టర్నల్ గాని తండ్రి ఎన్నో పాపములు ఉంటుంది కదండి ప్రభా జయించుటకు శక్తిని ఇచ్చావు తండ్రి మాకు ప్రభా అది మీ రక్తం ద్వారానే మాకు అనుగ్రహించబడింది ప్రభా పాపం నుంచి రక్షించబడి ప్రభా పరిశుద్ధమైన ప్రభా కల్వర్శిలో కార్చి ప్రభా మీరు కార్చిన రక్తం ద్వారా పాపక్షమాపణ తండ్రి రక్షణ దయచేసిన తండ్రి ఉగ్రతను సైతాన్ శక్తుల నుంచి నా తండ్రి విడుదల పొందుకొనుటకు తండ్రి మాకు దయచేసిన కృప కొరకై కోటి కోటి స్తోత్రం అవును ప్రభా నా తండ్రి సేవ ప్రపంచంలో ప్రభా నా తండ్రి ప్రభా దగ్గర దాదాపు ఆరు ఐదారు నెలల నుంచి ప్రభా తండ్రి కరోనా వై నా తండ్రి వైరస్ ప్రభా తండ్రి ప్రబలిపోతా ఉంది ప్రభా మనిషి నుంచి మంచికి త్వర త్వర అవును తండ్రి ఇంతవరకు ఎలాంటిది ఇలా జరగలేదని ప్రభా సైంటిస్టులు చెప్పారు ప్రభా ఇదే తండ్రి ప్రభా తండ్రి విత్ ఇన్ నో టైం ప్రభా తండ్రి తండ్రి ప్రపంచంలో కోటి మీద ప్రభా తండ్రి అందరు ఎఫెక్ట్ అయి ఉంటున్నారు తండ్రి వీరిలో ఎంత మందో మరణించి ఉన్నారు తండ్రి ప్రభా తండ్రి ఏసయ్య వీరిలో ఎంత మంది రక్షించబడినారో అయితే మాకైతే తెలియదు ప్రభా తండ్రి ఏసయ్య తండ్రి ఏసయ్య ప్రభా నా తండ్రి చనిపోయిన వారు ఎంత మంది అన్యులు ఉంటున్నారు అయ్యా ఏసయ్య ఒక్కసారి వారు చూడండి రక్షణ లేకుండా వారు మరణించారు తండ్రి ఇంకా తండ్రి ప్రభా ఈ ఉగ్రత ఇలాగనే కంటిన్యూ అయితే ప్రభా ఇంకా ఎంత మంది అన్యులు చనిపోతారో ప్రభా నా తండ్రి పోతారు ప్రభావ తండ్రి మీరు ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభా ఇది నిలిచిపోతుంది ఏసయ్య దయచూపించండి చూపించండి కరుణించండి స్వామి ప్రభా ఎంతో మంది ప్రభా సీరియస్ కండిషన్ లో ఉంటున్నారు తండ్రి నా తండ్రి డెత్ బెడ్ లో ఉంటున్నారు తండ్రి వెంటిలేటర్స్ లో ఉంటున్నారు అపస్మారక స్మృతిలో ఉంటున్నారు తండ్రి ప్రభా వీరందరూ కూడా వీరిలో విశ్వాసులు ఉన్నారో తెలియదు మాకు తండ్రి రక్షణ లేని వారు ప్రభా ఎవరైనా ప్రభా తండ్రి ప్రతి ఒక్క రోగిని మా తండ్రి వారి పాపములు మీ పవిత్ర రక్తములు కడిగి శుద్ధీకరించి మీ గాయపడిన హస్తంతో ప్రభా వారిని ముట్టండి స్వస్థపరచండి ప్రభా స్వస్థపరచండి ఏసయ్యా మా తండ్రి మీ సెలవ దర్శనాన్ని వారికి దయచేయండి ఏసయ్యా ఎంతో మంది క్వారంటైన్ లో ఉన్నారు తండ్రి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ప్రభా కరోనా వైరస్ ప్రభా పోవాలంటే ప్రభా ఏసయ్య ద్వారానే ఆయన సత్యాన్ని మిమ్మల్ని ప్రభా ఏసయ్య ప్రభా నా తండ్రి ఏసయ్యా ప్రభా నా తండ్రి పాపం క్షమించుకొని ప్రభా తండ్రి స్వస్థత పొందే కృప దయచేయండి స్తోత్రం ఏసయ్యా ప్రభా ప్రపంచంలో ఒక పక్క తండ్రి తెగులు కరోనా వైరస్ వల్ల ప్రభా తండ్రి ప్రభా ఎంతో నష్టం జరుగుతుంది ప్రాణ నష్టం అలాగే తండ్రి వేరొక ప్రక్క తండ్రి నిరుద్యోగ సమస్య వల్ల తండ్రి కరువు వేడిపడుతుంది ప్రభా తండ్రి తినటకు తిండి లేదు ప్రభా ఏసయ్యా ముఖ్యంగా బిడ్డ వారికి ఏసయ్యా తండ్రి అలమటిస్తున్నారు ప్రభా ఎంత మంది ప్రభా అనాథులు ఉంటున్నారు దిక్కు లేని వారు ఉంటున్నారు ప్రభా డైలీ చిన్నవారు ఉంటారు పెద్దవారు ఉంటారు ప్రభా ఆకలి ఎంత మంది చనిపోతున్నారు ఆత్మహత్యలు చేస్తున్నారు ప్రభా చూడండి స్వామి ప్రభా వారి ఆకలిని ఎరగండి వేసాయా ప్రభా వారి ఆకలిని తీర్చండి స్వామి ప్రభా నా తండ్రి వేసి మీరు అధికారులకు తండ్రి ప్రభా నాయకులకు ఆదేశించండి ప్రభావం తండ్రి బాధ్యత ఇవ్వండి ప్రభా
ప్రభు ప్రజల వద్దకు వెళ్లి ప్రభు ఎవరెవరికి ఎలాంటి సహాయం కావాలో మొదటిగా వారి ఆకులను తీర్చి వారికి ఏ సహాయం కావాలో ఆ సహాయాన్ని తీర్చి ప్రభు మంచి మనసును వారికి దయచేతని నాయకుడు ప్రభు అంటే ప్రభు ప్రజల క్షేమం కోరాలి కండి డబ్బు కోసం కాదు ప్రభు ఆ సత్యాన్ని వారి నీతి న్యాయముని ధర్మాన్ని కలిగి ప్రేమను కలిగి ముఖ్యంగా తండ్రి ప్రభు బీదలను దయచేపి వారి ప్రతి అవసరం తీసి ఆకలి తీసి మీరు మహిమ పొందండి తండ్రి ఏసయ్యా మా తండ్రి నారక్ష తండ్రి ప్రభా ఈ కరోనా వైరస్ ప్రభా తండ్రి అన్ని బిడ్డలకు కూడా తండ్రి ఒక పాఠమై ఉంటున్నది తండ్రి తండ్రి ప్రభా నా అన్నిళ్ళు ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మీ బిడ్డగా తండ్రి మీరు జన్మింపజేస్తారు తండ్రి ఈ రోజు కానీ ప్రభా తండ్రి ప్రభా బిడ్డలు తండ్రి మా తండ్రి సైతాన్ బంధకాలు తండ్రి ప్రభా తండ్రి చేరాన్ని విగ్రహాలను తండ్రి చెట్లకు పుట్టలకు రాళ్లకు విగ్రహాలు చేసుకుని పూజిస్తున్నారు తండ్రి ప్రభా పాపంలో పడిపోయినా తండ్రి రక్షించి కాపాడతండి ప్రతి ఒక్కరం తండ్రి మీకు చెందాలి ప్రభుత్వం సైతానికి బందిలే తండ్రి పూజలు చేస్తున్నా తండ్రి మా కోసం వచ్చారు సత్యాన్ని గ్రహించి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి వారి ఆత్మ నేత్రాలు తెరవబడి తండ్రి ప్రభా విగ్రహాలు ప్రభావం మీ సన్నిధి చేరి పాప క్షమాపణ పొందుకుని రక్షింపబడి కృప దయచేతండి ఏసయ్యా అవును ప్రభా రాకడ సమీపించింది ప్రభా తండ్రి మీ ప్రవచన వాక్యాలు నెరవేర్పుతాన్ని ప్రారంభమైంది ఏసయ్యా అంత మోచుతున్నది ప్రభాని ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మెలకువ కలిగి మేమందరం కూడా ప్రభా తండ్రి నిత్యము మీ యందు భయము భక్తి విశ్వాసం కలిగి ప్రార్థించుతూ వాస్తు తండ్రి రాకడకొరకు ఎదురు చూసే కృప దయచేతండి స్తోత్రం ఏసయ్యా స్తోత్రం అదే మా గొప్ప భాగ్యం తండ్రి ప్రభా నా తండ్రి భాగ్యం ప్రతి ఒక్క బిడ్డ పొందుకోవాలి తండ్రి ప్రభా ఈ కరోనా వైరస్ ప్రభా యేసునామమున లయపరుస్తున్నాం మీరే తండ్రి ప్రభా బిడ్డలు అందరినీ రక్షించి కాపాడుతండి ప్రతి ఒక్క అన్ని బిడ్డ ఆత్మీయతలు తెరబడి జీవంగా తండ్రి చేసిన సొంత రక్షణ అంగీకరించి తండ్రి పరలోక రాజ్యానికి వారసత్వం పొందే కృప దయచేయమని నా సరైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి తద్రీతిగా సంగమంత ప్రార్థనలు కొనసాగుతుండగా దేవుడు అతి త్వరలో మనకి కరోనా నుంచి విడుదల చేసినందుకు కుటుంబాల్లో శాంతి ఇచ్చినందుకు దేవుడికి ఒకసారి చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా దేవుని మహాకృపను బట్టి మరి యొక్క అంశం మన మధ్యన ఉన్నది ప్రమీల సహోదరి ఏ అంశం నిమిత్తం మన ప్రార్థనలో నడిపిస్తారు. గిరిజా సహోదరి అని మా ఫ్రెండ్ ఉన్నారు డాక్టర్ గారు, ఆయన భార్యకి మధ్యన లంగ్ క్యాన్సర్ వచ్చింది. డాక్టర్ గారి భార్యకి లంగ్ క్యాన్సర్ వచ్చింది. వారి ఇరువురు దేవుని ఎంతగానో భయభక్తులు గల బిడ్డలుగా ఉంటున్నారు. ఆ స్త్రీకి రేపు ఆ సహోదరికి రేపటి దినాన ఆ క్యాన్సర్ కదా లంగ్ ని క్యాన్సర్ రంగుని రేపు సర్జరీ చేయబోతున్నారు. అయితే ఇది ప్రమాదకరమైనది, క్యాన్సర్ అంటే ప్రమాదకరమైనది. ఆ యొక్క సర్జరీ వలన నా దేవుడు చేస్తాడని విశ్వాసం మనకుంది. ఆ బిడ్డకు దేవుడు సంపూర్ణ స్వస్థత ఇస్తున్నందుకు దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. ఆ రీతిగా ఆ స్త్రీకి ఆ సహోదరికి దేవాతి దేవుడు కిరణ్ నా భర్త పేరు, ఆ భర్త యొక్క భార్య గిరిజ ఆమెకు రేపు సర్జరీ చేయబోతున్నారు. దేవుడు ఆశీర్వదకరంగా మార్చి ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థతను చేసినందుకు స్తోత్రాలు. అదే రీతిగా ఇంకనూ ఈ దినాల్లో కుటుంబాల్లో బీపీలు షుగర్లు లేక సైనస్లు బ్రాంకైటాస్మాలు అదే రీతిగా ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ ఉన్న బిడ్డలు హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నారు, హాస్పిటల్లోనే వైద్యం చేయమంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ అంశం నిమిత్తం కూడా సహోదరి ప్రమీల రెండవ అంశంగా ఆ వారి గురించి కూడా ఆ యొక్క కుటుంబాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలు ఆ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ అదే రీతిగా ఆ లంగ్స్ ప్రాబ్లమ్స్ అదే రీతిగా నాజల్ ప్రాబ్లమ్స్ ఇట్లకి వైద్యం చేయమంటే నేను చేయ ఈ దినాల్లో అని అంటున్నారు. వారి గురించి కూడా సహోదరి ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ ఏకీభవించండి. వీఆర్ గోయింగ్ టు సీ ఏ మిరకిల్ ఇన్ వ్యూ ఆఫ్ ది గిరిజా. దేవుడు స్వస్థత ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా సహోదరి ఆ లీడియా ఆ ప్రమీల మ్యూట్ అన్మ్యూట్ చేస్తుంది, ఫోన్ అన్మ్యూట్ చేస్తుంది. హల్లెలూయా 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 అన్మ్యూట్ గుడ్ హల్లెలూయా 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 స్తోత్రం 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 పరిశుద్ధుడు మా పరలోక తండ్రి నీ పరిశుద్ధమైన నామమునకు వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున
గతకాల మమ్మల్ని క్షేమంగా నీ దయలో కాపాడి ఉన్నారు ప్రభా. ఇంతవరకు తండ్రి మీరు మాకు ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి మీకు స్తుతులు స్తోత్రం ప్రభా. జూమ్ ద్వారా ప్రభా మరి వారంలో అనేక దినములు మేము ప్రభా నీ వాక్యాన్ని వినటానికి నీ దాసుని ప్రభా ప్రేరేపించిన విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ కన్ను తండ్రి ఆత్మీయంగా ఇంకా బలపరచండి ప్రభా. నీ దాసుని ప్రభా ఇంకా నీ జ్ఞానంతో నింపండి ప్రభా. స్తోత్రములు నాయన సేవలో ఇంకా బలంగా వాడుకోనండి ప్రభా. మీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. దేవానికి స్తోత్రం నాయన. మందిరములకు ఆ ప్రభా వెళ్ళలేని స్థితిలో తండ్రి ఇంటిలోనే ఉండి అయా అయ్యాని వాక్యాన్ని వాక్య మర్మాల్ని మేము తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన మా ఆత్మీయ స్థితిని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఇంత గొప్ప ప్రభా ధన్యతను మీరు మాకు ఇచ్చారు నాయన. మీకు స్తోత్రములు స్తోత్రం ప్రభా. అయా మేము అనేక విషయములను గూర్చి మీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అనేకమైన ప్రభా ఆశ్చర్య కార్యములు మీరు జరిగించారు ప్రభా. అనేకమైన ప్రభా స్వస్థతలు ఇచ్చారు ప్రభా. ఆపరేషన్స్ విషయంలో కూడా తండ్రి దేవా మీరు సహాయం దయచేశారు నాయన. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకను ఆత్మీయ జీవితంలో ప్రభా ఏ విధమైన లోటుపాట్లు ఉన్నప్పటికీ తండ్రి వాటిని మేము తండ్రి నీ వాక్యము ద్వారా ప్రభా మేము తీసివేసుకొని ప్రభా ఇంకా ఆత్మీయంగా బలం పొందుకోవడానికి ముందుకు సాగడానికి కృప దయచేయమని వేడుకొచ్చున్నాం. దేవానికి స్తోత్రములు 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 ప్రభా. పాపము ప్రభా అయా లేదని మేము చెప్పుకుంటే మేము అబద్ధికులమని నీ వాక్యం చెప్తున్నాం కాబట్టి నాయన అయా అయా మేము ప్రభా పాపం చేస్తే తండ్రి మేము అపవాదికి సంబంధం అవుతాం ప్రభా. అపవాదికి దాసులం అవుతాం ప్రభా. కాబట్టి తండ్రి మాలో ప్రభా ఏ పాపము కూడా ప్రభా దేవదేవ ఏలనీయక ప్రభా నీ కృపతో మమ్మల్ని భద్రపరుస్తున్నందుకై నీ కృపలో మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంకా ఇంకను ప్రభా మేము జాగ్రత్త కలిగిన వారమై ప్రభా అయా అవిధేయులము కాకుండా విధేయత కలిగిన వారమై తండ్రి అయా సాతానుకు మేము చోటు ఇవ్వకుండా ప్రభా అయా అయా మమ్మలు మేము ప్రభా భద్రపరచుకోవడానికి ఈ వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీ కృపను దాయించమని వేడుకొంచున్నాను ప్రభా. ప్రత్యేకంగా తండ్రి ఈ సమయంలో ప్రభా గిరిజ సహోదరుని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నా. దేవానికి స్తోత్రములు నాయన. ఆ బిడ్డ లంగ క్యాన్సర్ తో ప్రభా బాధపడుచుండగా తండ్రి అది భయంకరమైన ప్రభా వ్యాధి అయినప్పటికీ తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. మీకు సమస్తము సాధ్యము ప్రభానికి స్తోత్రములు నాయన. మీ కృప ఉంటే చాలు ప్రభా. ఏ విధమైన రోగాన్నైనా మీరు స్వస్థపరిచే సహోదరుని బట్టి ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇప్పుడే ఇప్పుడే తండ్రి ఆవిడకు ధైర్యమును దాయించండి. భర్తకు ధైర్యమును దాయించండి. ఆపరేషన్ చేసినప్పుడు ప్రభా ఆ మరి తండ్రి ఆ లంగ్ క్యాన్సర్ ని ప్రభా అయ్యా మీరు స్వస్థత ఇచ్చినందుకే స్తోత్రములు నాయన. ఆపరేషన్ సక్సెస్ చేసినందుకు స్తోత్రం. స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పారు కదా ప్రభా. అయ్యా మీరు స్వస్థపరిచే దేవుడవు కాబట్టి నాయన మేము పాద సన్నిధికి వచ్చి ఉన్నాము నాయన. అయ్యా మీ పాదముల చెంత చేరి ఉన్నాం ప్రభా. మీ పాదములపై పడి వేడుకొంచున్నాం స్తోత్రములు నాయన. సహాయం దాయించండి. అప్పుడు ఇరువురికి ధైర్యం దాయించండి. అయ్యా మీ మీద మరి ఎక్కువ విశ్వాసం అనుకరించండి ప్రభా. దేవానికి స్తోత్రములు స్తోత్రములు ఆయన. తప్పనిసరిగా మీరు ఆపరేషన్ సక్సెస్ చేసి ఆవిడను సాక్షిగా నిలబెడతారని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది ప్రభా. సహాయం దాయించండి. సహాయం దాయించండి. సహాయం దాయించండి ప్రభా. మీరు మా ప్రార్థన ఆలకించాలి స్తోత్రం చెల్లించాలి. అలాగే ప్రభా ఈ దినాల్లో బీపీ షుగర్ ప్రభా ఆ తండ్రి ప్రభా ఇంకా అనేకమైన రోగాలతో బాధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా సంఘంలో ఉన్న బిడ్డలు ప్రభా ఎవరెవరైతే ప్రభా ఇలాంటి రోగాలతో బాధపడుతున్నారో అటు వారితో మీరుండండి ప్రభా. వారికి మంచి సహాయం దాయచేయండి. స్వస్థతనివ్వండి ప్రభా. దేవా దేవానికి స్తోత్రములు నాయన. బీపీ గాని షుగర్ గాని అధికము కాకుండా ప్రభు నార్మల్ గా ఉండటానికి కృప దాయచేయండి. ఇంకను ప్రభు ఏ విధమైన అస్వస్థత ఉన్న బిడ్డల్ని కూడా ప్రభా సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. స్వస్థత దాయచేయండి నాయన. త్వరగా ప్రభా మరి గృహాలకు చేరుకుని ప్రభా ఈ సన్నిధి రావడానికి కృప దాయచేయమని వేడుకొచ్చున్నాం. ముఖ్యంగా ప్రభా మాకు ఇచ్చిన దాయోజనులను బట్టి మీకు స్తోత్రం. మాకు సంఘాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. సంఘంలో ప్రతి బిడ్డను కూడా ప్రభా కాపాడుతున్న విధానంపై సంఘ కుటుంబాన్ని ప్రభా మీరు ఎంతవరకు ఎంతగానో క్షేమంగా కాపాడారు. ఆర్థికంగా ప్రభా మీరు ఇంకనూ సహాయం దాయచేయండి.
దాయించండి భర్తను బట్టి మీకు స్తోత్రం ఎవరు కూడా ప్రభా భయభక్తులు కలిగి అయా నీ సన్నిధిలో జీవించినట్టు ఇంకా ఇంకా ముందు దినములలో ప్రభా ఇంకా ఆత్మీయంగా బిడ్డకు ఎదుగుదల దాయించు స్తోత్రం నాన్న ఈ సమయంలో మరి ఒకసారి గిరిజా సహోదరు ఆ బిడ్డను మీరు ముట్టి స్వస్థపరిచి ఆ ఆపరేషన్ సక్సెస్ సజీవురాలుగా మీరు ఉంచినందుకై స్తోత్రం యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. దేవుడు బిడ్డలకు స్వస్థత ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. కొనసాగుతుండగా మేరీ మార్టిన్ సహోదరి మన మధ్యన ఉన్నారు. ఈ అంశాన్ని బట్టి ఆ సహోదరి మనలను ప్రార్థనలో నడిపిస్తారు. ఆ యొక్క సంఘములో ఉన్నటువంటి యవనస్తులు ఉన్నారు, అదే రీతిగా ఆయా కుటుంబాల్లో ఉన్నటువంటి యవనస్తులు ఉన్నారు, మన హుబ్బుల నుంచి వస్తున్నటువంటి సహోదరుల కుటుంబాల్లో ఉన్నటువంటి యవనస్తులు ఉన్నారు. వీరందరూ ఇది నా ప్రైవేట్ జాబ్స్ ఉన్న వారికి అందరికి, ప్రైవేట్ జాబ్స్ ఉన్న వాళ్ళందరికీ ఆ జాబ్స్ పోయాయి. వారికి ఆర్థిక స్తోమత బలహీన పడింది. వారి కుటుంబాల్లో వారే యజమానులుగా ఉన్న వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ యొక్క గవర్నమెంట్ జాబ్లు ఉన్న వాళ్ళకి మాత్రం ఆ నెలకి వాళ్ళ జీతాలు పొందుతున్నారు. ఎలాగో ఆ కుటుంబాల్లో ఆర్థిక స్తోమతలు కుట్టుబడిపోయినాయి. ఆ కుటుంబాలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఆన్లైన్ లో జాబులు అన్నా కూడా వాళ్ళకి డబ్బులు లేవు. కాబట్టి మనం ఈ సమస్య జటిలమైన సమస్యగా ఉన్నది. ఆ యొక్క బిడ్డలకు ఆ యొక్క ప్రైవేట్ జాబ్స్ లో వాళ్ళు దేవుడు మరలా ఒక మార్గము వారికి చూపి వారికి ఆర్థిక స్తోమత కలుగ చేసే ఒక అంశాన్ని అమ్మ మార్టిన్ మనతో మన వచ్చిన ఉన్నారు. ఆవిడ మనల్ని ప్రార్థనలో మేరీ మార్టిన్ నడిపిస్తారు. అదే రీతిగా అనేక మంది బిడ్డలు గర్భఫలముల గురించి ఎదురు చూస్తున్నారు. అనేక మంది బిడ్డలు, అనేక మందికి మనం ప్రార్థన చేసినప్పుడు అనేక మందికి దేవుడు ఇచ్చాడు. ఆయన దర్శన రూపంగా ఆ ట్విన్స్ ఇస్తానని చెప్పినదే బిడ్డలకు ట్విన్స్ కూడా ఇచ్చాడు. వారి దేవునికి కృపలు బట్టిన బిడ్డలతో ఆనందిస్తున్నారు. కాబట్టి బిడ్డలు, ఆ యొక్క గర్భఫలములు లేని బిడ్డల గురించి కూడా అమ్మ ప్రార్థనలు. ఒకటి, ఉద్యోగంలో ఆర్థిక స్తోమత కుట్టుబడింది, ఆ గర్భఫలములు దయచేయలాగిన అమ్మ మనల్ని ప్రార్థనలు యంశం నిమిత్తము మేరీ మార్టిన్ మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. హల్లెలూయా. అన్మ్యూట్ ఇట్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్ర మాత్రమే తండ్రి పాద స్తోత్రములు అద్భుతరుడ ఆశ్చర్యకరుడవా సామర్థ్యం కలిగిన తండ్రి మీ పాదం స్తోత్రములు. అన్ని పరిస్థితులు చాలినవా మీ పాదం స్తోత్రములు. ఉన్నతుడా మీ పాదం స్తోత్రములు. ఆత్మదేవా మీ పాద స్తోత్రం. ఆత్మలు స్పర్శిస్తున్న మా పరమ తండ్రి మీ పాదం స్తోత్రం. నా తండ్రి మీ కృప చాలనయ్యా. మీ కృపలో ఇంకా మమ్మల్ని నడిపిస్తున్న ప్రేమకై మీ పాదం స్తోత్రములు. మీలాంటి తండ్రి కలిగి ఉంట మేమెంత భాగ్యవంతులు ప్రభా. అందరి బట్టి మృతిస్తున్నాం నా తండ్రి. సాయం చేయండి ప్రభా. నా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి నా తండ్రి మరొక గురువారం నా తండ్రి ఇలాగను నా తండ్రి జూన్ ప్రోగ్రామ్ లో పాల్గొంటారు నా తండ్రి. మీరిచ్చిన గణితను బట్టి మీ పాదం స్తోత్రం నా తండ్రి. అవును ప్రభా, ఇది మీరిచ్చిన తరుణము, మీరిచ్చిన సందర్భం నా తండ్రి, మీరిచ్చిన అవకాశం నా తండ్రి. అవును ప్రభా, ఈ అవకాశాన్ని నా ప్రభా మనస్పూర్వకంగా మేము నా తండ్రి సంతోషిస్తూ నా తండ్రి మృతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ పాదం స్తోత్రం నా తండ్రి. మరి చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నా తండ్రి. అవునా ప్రభా, ప్రజలు నా తండ్రి ఆసక్తితో ప్రార్థించినప్పుడు నా తండ్రి కార్యములు జరిగిస్తున్నారు నా తండ్రి. అవును ప్రభా, అనేక విషయాలు మేము ప్రార్థిస్తున్నాం, అనేక విషయాలు మేము మొరపెడుతున్నాం. మొరపెట్టినప్పుడు నా తండ్రి మొర వినే దేవుడుగా మీరు ఉన్నారు నా ప్రభా. ఆశీర్వదించడానికి మీ హస్తం కురచ కాలేదు నా ప్రభా. మా యొక్క నా తండ్రి విజ్ఞాపన వినటానికి మీ చెవులు మందం కాలేదని మీరు చెప్తున్నారు ప్రభా. అందును బట్టి మేము స్తుతించకుండా ఉండేలేము నా తండ్రి. మా నా తండ్రి ఏమి పాదం సాయం వేళలో నా ప్రభా, నా తండ్రి దైవజనుని మరుగుపరిచి మీరు అద్భుతమైన సత్యం అందించారు నా తండ్రి. అవునా ప్రభా, పాపం నుంచి మాకు రక్షణ కావాలి నా తండ్రి. ఆ పాపం మమ్మల్ని ఏలకుండా నా తండ్రి
మేము ఆ పాపానికి దూరంగా జీవిస్తూ మీ రక్షణలో కొనసాగే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. నా తండ్రి మేము అటు నా తండ్రి నా ప్రభా చివరి దినాల్లో ఉన్నాం ప్రభా, కాబట్టి విన్న వాక్యము నా తండ్రి కేవలం వినేవారుగా కాకుండా ఈ వాక్యాలను గైకొని ఆ వాక్యాల ద్వారా మేము బలపరచబడి పోషించబడిలాగా మీరు సాయం చేయండి ప్రభా. నా తండ్రి విన్న ప్రతి ఒక్కరూ ఇంకా స్థిరంగా బలంగా మీలో నిలబడులాగానే మీరు సాయం చేయండి ప్రభా. ఈ వాక్యం మా జీవితంలో కార్యం చేయాలి ప్రభా. ఈ వాక్యం ద్వారా నా తండ్రి మీకు మహిమ కలగాలి ప్రభా. ఎందుకంటే ప్రభా ఒక ఆత్మ రక్షించబడితే పరలోకము పండుగ ప్రభా, ఆ పండుగ మా ద్వారా జరగాలి నా తండ్రి. అనేకుల గురించి ప్రార్థించడం నా తండ్రి నిలిచి మీ యొక్క కృపకై మీ పాదం స్తోత్రం నా తండ్రి. అవునా ప్రభా, ఈ యొక్క కరోనా వ్యాధి వల్ల నా తండ్రి అనేకులు నా ప్రభా ఉద్యోగాలు కోల్పోయి నా తండ్రి. అవును ప్రభా, ఆర్థిక వ్యవస్థ నా తండ్రి ఎంతగానో దెబ్బతిని నా కుటుంబాలు గలిబిలైన పరిస్థితి ఏమైనా బిడ్డలు నా ప్రభా నా తండ్రి ఎంతగానో నా ప్రభా నలిగిపోతున్నారు ప్రభా. కుటుంబాలు పోషించలేక నా తండ్రి వారు ఏం చేయలేదు ప్రభా. సాయం చేయండి ప్రభా. అనేకులు నా తండ్రి గలిబిలైన పరిస్థితిని చూస్తున్నాం నా తండ్రి నా ప్రభా. మరి ఈ స్థితిలో నా తండ్రి మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ప్రభా? మీరే నా ప్రభా ఈ యొక్క బిడ్డలందరికీ సహాయపడండి. వారికి ఏ రాగున పోషణ మీరు అందించగలరు అది మీ చిత్తమై ఉంటుంది ప్రభా. సాయం చేయండి ప్రభా. ప్రతి వారు ఒక్కరు మీ వైపు చూస్తుండగా ఈ కరోనా వ్యాధిని మొదటగా నిమ్మలపరచండి నా తండ్రి. ఎందుకంటే నా ప్రభా తిరిగి మేము నా ప్రభా మొదటి జీవితం జీవించడానికి ధైర్యంగా నా ప్రభా ప్రతి ఒక్కరు తమ పనులు చేసుకుంటే అవకాశం ఇవ్వండి నా తండ్రి. నా ప్రభా విజృంభిస్తున్న ఈ యొక్క వ్యాధి ద్వారా భయం అనే యొక్క దీనిలో నా ప్రభా మనుషులు నా తను నలిగిపోతున్నారు నా ప్రభా. కాబట్టి సాయం చేయండి ప్రభా. ఏమైనా బిడ్డలందరినీ మీ పాదానికి తీసుకొస్తున్నారు నా తండ్రి. ఏమైనా కాలంలో వారు పని చేసుకుని తమ కుటుంబాలు సాగిస్తున్న కుటుంబాలు ఎంతో మంది ఉన్నారు. పేదవారైతే నా తండ్రి దినకూలితో జీవించే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు ప్రభా. వారికి ఉద్యోగాలు లేవు, పనులు లేవు నా తండ్రి. నా ప్రభా ఎంతగా నలిగిపోతున్నారు ప్రభా. బిడ్డలు ఎంతగా నా తండ్రి నిస్సహాయ స్థితిలో ఉన్నారు ప్రభా. వారికి ఆహారం లేని స్థితిలో ఎన్నాళ్ళు జీవించగలరు నా తండ్రి. నా ప్రభా అవసరతలన్నీ మీరు తీర్చగలిగిన దేవుడు నా తండ్రి. మీరు వారికి సరైన మార్గదర్శనం ఇవ్వండి నా ప్రభా. ఎలాగో వారి జీవితాలను కొనసాగించుకోవాలని నేర్పించండి నా తండ్రి. అంతేకాదు ప్రభా, ఆన్లైన్ ఉద్యోగాలు అంటున్నారు కానీ వారికి సరైనటువంటి నా ప్రభా మరి జీవితాలు అందకుండా గలిబిలైపోతున్నట్టుగా వింటున్నాం నా తండ్రి. వారిని బట్టి మేము మీ సన్నిధికి వస్తున్నాం నా తండ్రి. వారి శ్రమ తగిన ఫలితాన్ని వారు సకాలంలో అందుకుని నా ప్రభా వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు. సాయం చేయండి ప్రభా. గలిబిలైన కుటుంబాలు అన్ని మీరు ఎత్తుపట్టుకోండి ప్రభా. మీ నామ మహిమార్థమే నా ప్రభా. ప్రతి ఒక్కరికి మేలుకరంగా మీరు కార్యం చేయండి ప్రభా. ఆత్మదేవుడా మీరే కదా నా తండ్రి, సాయం చేయగలిగిన సామర్థ్యం మీకుంది నా తండ్రి. మేము అనేకులు ప్రార్థిస్తాం కానీ ఏకమంది ప్రార్థించినప్పుడు అది ఎంతో బలం కలిగిందే. మీ సన్నిధికి వచ్చి కార్యం చేస్తుందని మేము నమ్ముతున్నాం నా తండ్రి. సాయం చేయండి ప్రభా. అలాగే నా తండ్రి గర్భ ఫలాలు బహుమానం బహుమానం లేక అనేకులు నా తను నలిగిపోతున్నారు ప్రభావరమైన విషయం నా తండ్రి. మానవులు ఎవరు కూడా వారి చేతులు దాకా ప్రయత్నం చేయగలరు కానీ అందించే దేవుడు మీరే కదా యేసయ్య. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరికైతే నా ప్రభా గర్భ ఫలాలు అవసరంగా ఉందో వారందరూ ఏమి చూసే అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నా తండ్రి నా ప్రభా ఎవరి బిడ్డలు ఎవరైతే మీ వైపు చూస్తున్నారు గర్భాలు తాకండి ప్రభా. త్వరలో నా తండ్రి మేము కూడా సువార్త విని మిమ్మల్ని ధనపరిచిని అనుగ్రహించండి. సువార్త వినే భాగ్యం అనుగ్రహించండి ప్రభా. ఎందుకంటే నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి కురిగిపోతున్నారు, నలిగిపోతున్నారు, నిస్సహాయ చూస్తున్నారు నా తండ్రి. సాయం చేయండి ప్రభా. ఆత్మదేవుడా మీరు కార్యం చేయాలని మేము నమ్ముచున్నాం నా తండ్రి. ప్రభా మీకు మాత్రమే సాధ్యం నా తండ్రి. ఎంత మంచి దేవుడు నా తండ్రి. మీరు చేస్తున్నందుకే మీ పాదం స్తోత్రములు నా తండ్రి. నా ప్రభా ఇలాగన అనేక విషయాల గురించి ప్రార్థించుటకు ఏక మనసుతో మీ సన్నిధిలో కూర్చుంటకు మీ పాదాలు పట్టుకుని నా తండ్రి ప్రార్థించుటకు మీరు మాకు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి మీ పాదం స్తోత్రం నా తండ్రి. నాకు ఇచ్చిన ఈ రెండు అంశాలు నా ప్రభా నా తండ్రి అది మీరు నెరవేర్చినందుకు మీ పాదం స్తోత్రములు. మీరు ఫలం చూపిస్తున్నందుకు మీ పాదం స్తోత్రములు నా తండ్రి. ఇంతవరకు నా తండ్రి ప్రార్థించిన ప్రతి విజ్ఞాపన మీరు విన్నారు. సహోదరులందరూ ఎంతో బాగా ప్రార్థించారు నా తండ్రి. ప్రతి ఒక్కరు విన్నారు, జవాబు ఇచ్చారు తండ్రి. అందుకని బట్టి మిమ్మల్ని స్తోత్రిస్తున్నాం నా తండ్రి. మరి ఒకసారి మా ఆర్థిక స్థితిని ఎందుకులా మీరు సహాయపడండి ప్రభా. మీ పరమ తల్లిని మా మధ్య నుంచండి ప్రభా. రావాల్సిన విజయాలు మీరు అనుగ్రహించండి ప్రభా. కాపరిని ఆయన కుటుంబాన్ని సంఘస్థులందరినీ పేరు పేరున మీ చేతికి అప్పగిస్తున్నాం. వారు ఇంకా నా తన ఆత్మ పూర్ణులై మీ యొక్క కార్యం చేయాలని మీరు సహాయం చేయండి ప్రభా. నా తండ్రి జూమ్ కార్యక్రమం ద్వారా నా తండ్రి మీరు నా ప్రభా జరిగిస్తున్న ఈ యొక్క ఆరాధన శ్రేష్టమైంది ప్రభా.
ఆరాధన ద్వారా నా తండ్రి మీకు మహిమ కలుగులాగానే మీరు సహాయం చేయండి. హల్లెలూయా. పాల్గొంటున్న వారు ఇందుకు సహాయపడుతున్న వారు ప్రతి ఒక్కరికి రావాల్సిన దీవులు మీరు అనుగ్రహించమని మీరు ఇచ్చినట్టు యొక్క తరుణాన్ని మరోసారి మీ బంగారు పాదములు ఇస్తాను. ప్రతి విషయంలో మీరు మహిమ పొందిన స్తోత్రం ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మా నజరేయుడైన యేసయ్య పవిత్రమైన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. తద్రీతిగా సగమత ప్రార్థనలో కొనసాగుతుండగా మరి ఒక అంశము మన మధ్య లిల్లీ పావులూరి సహోదరి ఈ అంశాన్ని గురించి ప్రార్థనలో పెడతారు. దేవాతి దేవుడు మానవ జాతిని ఎంతో ప్రేమించి ఆయన అందరికీ ఆనందకరమైన జీవితాన్ని అనుగ్రహించారు. అయితే అనేక మంది ఈ కరోనా దినాల్లో నాకు నిన్న నుంచి మొన్నటి నుంచి ఈ యొక్క రోడ్ల మీద పండుకునే వారు ఉంటారు, ఆ యొక్క కుష్టి వ్యాధి ఉండే వాళ్ళు ఆ రోడ్ల మీద ఉండే వాళ్ళు ఉంటారు, అడుక్కు తినే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి జీవితాలు ఎలా ఉన్నాయంటే మామూలుగానే వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ దినాల్లో వారిని దగ్గరికి రానియరు, వాళ్ళకి డబ్బులు ఇవ్వరు, వారు బ్రతకాలి. దేవుడు మరి ఒక మార్గాన్ని వాళ్ళకి చూపించాలి. ఆ యొక్క పేద స్థితిలో ఉండి, ఆర్థిక పరిస్థితుల లోపంలో ఉండి, అనారోగ్యములతో ఉండి, ఆ యొక్క రోడ్ల మీద ఉండే వాళ్ళు, ఆ ఇల్లు లేనటువంటి వాళ్ళు, వారందరికీ దేవుడు ఒక మార్గాన్ని చూపియాలి. ఏలియాకి ఏ రీతిగా కాకులతో దేవుడు ఆహారాన్ని పంపాడు, దేవుడు అనూహ్యమైన సంగతులు చేయగల దేవుడు, ఆ స్థితి వాళ్ళకి జరిగించాలని అమ్మ మనలేని ప్రార్థనలో ఈ అంశము నిమిత్తము ప్రార్థనలు నడిపిస్తారు. అదే రీతిగా పేదవారిగా ఉన్న వారికి ఒక మార్గాన్ని దేవుడు చూపించాలి. అదే రీతిగా భయముతో ఉన్నటువంటి వారిని విడుదల చేయాలి. దేవుడు ఈ అంశాల నిమిత్తము సహోదరి మనలని లిల్లీ సహోదరి ప్రార్థనలో నడిపిస్తారు. హల్లెలూయా 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 స్తోత్రం 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 నైనా మహిమగల తండ్రి, నీతి స్వరూపుడ, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవ, దేవాది దేవ, రక్షక నా యేసయ్య, నీకు స్తోత్రమయ్యా. స్తోత్రం 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 నైనా నీతి సూర్యుడా, నీకు స్తోత్రం. పదివేల సుందరుడైన దేవా, నీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మహోన్నతుడైన దేవానికి స్తోత్రం. రాజా రాజాది రాజానికి స్తోత్రమయ్యా. వైద్యులకు వైద్యుడైన దేవానికి స్తోత్రయ్యా. మా రక్షణ నిమిత్తమునైన శిలువలో రక్తాన్ని కార్చిన దేవానికి స్తోత్రమయ్యా. మా మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన దేవానికి స్తోత్రమయ్యా. మమ్మల్ని మిక్కిలుగా యేసయ్యా మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రమయ్యా. మా చెయ్యి పెట్టి నడిపిస్తున్న దేవానికి స్తోత్రమయ్యా. నీ అరచేతులు మమ్మల్ని చెప్పుకుంటున్న దేవానికి స్తోత్రమయ్యా. రాజులకు రాజువైన దేవానికి స్తోత్రమయ్యా. ప్రభులకు ప్రభు అయిన దేవానికి స్తోత్రమయ్యా. నీతి సూర్యుడా, నీకు స్తోత్రం 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 నేను. ఇదిగో తండ్రి, గడిచిన వారం అంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా. ఇదిగో తండ్రి, ఈ యొక్క జూమ్ యాప్ లో మమ్మల్ని చేర్చి తండ్రి, ఒక సంఘంలో మమ్మల్ని ఏకంగా చేర్చినందుకు నీకు స్తోత్రమయ్యా. ఈ తరుణాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రమయ్యా. మేమెంతో వ్యాకుల పడి ఉంటున్నాం ప్రభా నైనా. ఇలాంటి ప్రార్థనలకు వెళ్ళడానికి మాకు అవకాశం లేకుండా ఉన్నది ప్రభా. బయటికి వెళ్ళడానికి కూడా మాకు అవకాశం లేదు ప్రభా. అటువంటి సందర్భంలో ప్రభా నైనా, నువ్వు మాకు ఈ చూమ ఆకును అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం ప్రభా. ప్రభా పాస్టర్ గారిని నీ కనికరంతో నీ దయతో మాకు ఈ యొక్క వాక్యాలను అందిస్తున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. అవును దేవా, ఈ దినమునైనా నీ యొక్క దైవ సేవకుడు ఉన్నాయన మరుగుపరచు ప్రభా. మాకు గొప్ప వాక్యాన్ని తండ్రి, ఇదిగో తండ్రి, సాతాను బంధకాల నుండి మాకు విడుదల రక్షణ అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం రాజా. రాజులకు రాజు అయిన దేవ, నీ కృపలో మమ్మల్ని నైనా నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం అయ్యా. ఆ యొక్క సాతాను బంధకాల నుండి మాకు విడుదల అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రమయ్యా. ప్రభువాను గొప్ప దేవుడవయ్యా, అద్భుత కార్యాలు జరిగించే అద్భుతకరుడవయ్యా, ఆశ్చర్యాల కార్యాలు జరిగించే ఆశ్చర్యకరుడవయ్యా. నీకంటూ అసాధ్యమైన కార్యాలు ఏం లేవు ప్రభా. సమస్తము సాధ్యము ప్రభా నైనా. నీకు స్తోత్రము 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 నైనా. హల్లెలూయా 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 నైనా. మా సహోదరులందరినైనా ఎంతగానో నైనా ప్రాధేయపడినైనా ప్రార్థించుతున్నారు ప్రభా. నీ కృపలోనైనా వారందరినైనా నామంలోనైనా అడిగి ఉంటున్నారు ప్రభా. ప్రతి ఒక్కరు
వారి ప్రార్థన ఆలకించిన గొప్ప దేవానికి స్తోత్రం రాజా, స్తోత్రం 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 రాజా. అవును దేవా తండ్రి నైనా, ఈ కరోనా సందర్భంలో ప్రభా ఎంతో మంది నైనా పేదవారు ప్రభుత్వ రక్షణ లేదు, తినటకు తిండి లేదు, ఆహారం లేదు, ఆయన నివసించటకు నివాసము లేదు, ఎన్నో కష్టాలు ప్రభా పడుతున్నారు ప్రభా. వారుంటున్న పరిస్థితులను ఎరిగిన దేవుడవయ్యా, నీకంటూ మరుగైనది ఏది లేదు ప్రభా, సమస్తము నీకు తెలుసు ప్రభా. నీ కృపలో వారిని నేను ఆశీర్వదించమనే సేవడుకున్నాను తండ్రి. ఈ సందర్భంలో వాళ్ళకు కావలసిన అవసరాలు తీర్చగలిగిన గొప్ప దేవుడు నీవు మాత్రమే ప్రభా. నాయన పరలోక ప్రభా, ఇదిగో తండ్రి నిత్యము తండ్రి వారు పని చేసుకుని బ్రతకాల ప్రభా. అయినా వారికి ఆహారం దొరకాలంటే నైనా ఎంతో కష్టం ప్రభా, ఎన్నో కష్టాలు ప్రభా. ఇప్పుడు నైనా ఈ యొక్క కరోనా వైరస్ నుండి నైనా బయటకు వెళ్లే స్థితి కూడా లేదు ప్రభా, ఎక్కడ పని చేసుకునే దానికి శక్తి కూడా లేదు ప్రభా. అలాంటి ప్రజలందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకోమనేసి ఎవడుకున్నాను. నీ కాపుదల ఉంచుకు తండ్రి నైనా, మీరు ఎక్కడ చాటులో దాచుకో తండ్రి నైనా, నీ కరోనా కటాక్షలు వారి మీద కుమరించమనేసి ఎవడుకుంటున్నాను తండ్రి, నీకు స్తోత్రం. అలాగే నైనా ఎంతో మంది నైనా ప్రైవేట్ ఉద్యోగస్తులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి నైనా, వారికి నైనా ఇంటి నుండి ఎన్ని ఆన్లైన్ లో చేస్తున్నప్పటికీ ప్రభా, నైనా వారికి రావాల్సిన యొక్క జీతము సరే రీతిలో రావటం లేదు ప్రభా. అలాగే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో తండ్రి వారు అనుభవిస్తున్నారు ప్రభా. అలాంటి సందర్భంలో ప్రభా నీ సహాయం ఎక్కువ అవసరం తండ్రి, నీ రక్షణ వారికి అవసరం ప్రభా, నీ యొక్క తండ్రి ఆదరణ వారికి అవసరమై ఉంటుంది ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. అలాగే నైనా పాస్టర్స్ తండ్రి తమ యొక్క శక్తితో తండ్రి, తమ యొక్క శక్తి కాదు ప్రభా, నీ శక్తితో తండ్రి నైనా, నీ ఇచ్చే యొక్క శక్తితో తండ్రి నైనా, ఇదిగో తండ్రి ఇలాంటి యాప్లలోనైనా మరి నైనా జూమ్ యాప్లు ఏమి తండ్రి వేరే వేరే విధాలుగా తండ్రి ఈ యొక్క వాక్యాన్ని మా కొరకు అందిస్తున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రం అయ్యా. మరి వారికి ఎన్నో కష్టాలు ఉండొచ్చు తండ్రి, ఎన్నో ఇబ్బందులు ప్రభా, వారి కష్టాలు తీర్చగలిగిన శక్తిమంతుడు నువ్వు మాత్రమే. ఇదిగో తండ్రి ఇవన్నీ జరగాలంటే సామాన్యమైన విషయం కాదు ప్రభా. ఏదైనా ప్రభానైనా ఈ యొక్క జూమ్ యాప్లను నడపాలంటే తండ్రి ఎంతో డబ్బుతో కూడిన విషయం ప్రభా. ఈ డబ్బును నైనా తండ్రి నీ యొక్క ద్వారానే వారికి సహకారం అందించగలిగిన దేవుడవయ్యా తండ్రి, మనుషులను ప్రేరేపించు తండ్రి నైనా, ప్రతి ఒక్కరు తండ్రి సహాయం చేయటకు నీ కృప దయచేయం తండ్రి. ఎవరికి ఎంత సాధ్యమైతే అంతవరకు నైనా ఈ పాస్టర్లను ఆదుకునే భాగ్యం అనుగ్రహించమనేసి ఎవడుకుంటున్నాను తండ్రి. అవును దేవా తండ్రి, వారు ఎంతగానో కష్టపడుతున్నారు తండ్రి, ప్రజలందరినీ తండ్రి నైనా నీ మార్గంలో నడిపించుటకు, మరి నీ వాక్యం ద్వారా వాళ్ళను బలపరచుటకు, ఈ వాక్యం ద్వారా వాళ్ళ రక్షణ లేక నడిపించుటకు శ్రమపడుతున్న విధానాన్ని బట్టి నీకు లెక్కలేని స్తోత్రం ప్రభా. అయినా నువ్వు ఆదరణకర్తగా ఉంటున్నావు తండ్రి నైనా, ఆదరించిన దేవుడుగా ఉంటున్నావు తండ్రి నైనా, ప్రభా వారికి సహాయం చేయమని ఎవడుకుంటున్నాను తండ్రి. ఇంకా ఎంతో మంది తండ్రి ఎన్నో కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, ఎన్నో సమస్యల్లోనైనా వారు బాధపడుతున్నారు ప్రభా. ఆ సమస్యల నుండి వారికి విడుదల అనుగ్రహించమని ఎవడుకుంటున్నాను తండ్రి. మానసికంగాను మనోవేదనలు నొక్కుపడుతున్న వారు తండ్రి, అనారోగ్యం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారిని ఆశీర్వదించండి ప్రభా. డబ్బు లేక తండ్రి ఆ యొక్క రోగాలను చూపించలేని స్థితిలో ఉంటున్న వారిని కూడా కనికరించమనే సేవడుకున్నాను తండ్రి ప్రభా. ఇప్పుడు ఆసుపత్రుల్లో ఎవరికి చికిత్స జరగటం లేదు ప్రభా, అయినా ఎన్నో కష్టాలు పడుతున్నారు ప్రభా, చికిత్స దొరకక ప్రభా, ఇంట్లోనే ఉంటూ కుమిలిపోతున్న బీద బిడ్డలను జ్ఞాపకం చేసుకోమనే సేవడుకున్నాను తండ్రి. నీకు ఆపదల వారికి అనుగ్రహించండి, నువ్వు ఇస్తే చాలు ప్రభానైనా, నీ రక్షణ భాగ్యం అనుగ్రహిస్తే చాలు ప్రభా, నీ హస్తం ఉంటే చాలు ప్రభానైనా, వారికి స్వస్థత కలుగుతుందండి. మా నీ మాట చాలు ప్రభా, నీ మాట ద్వారా నేను స్వస్థత కలుగుతుంది తండ్రి. అవును దేవా, నీ చెంగు ముట్టినైనా ఆ స్వస్థత పొందగలిగారు ప్రభా, అలాంటి స్వస్థతను అనుగ్రహించండి. నీ కృపలో వారిని భద్రపరచమనే సేవడుకుంటున్నాను తండ్రి. ఎవరెవరి ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని ఆపదలు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఏ మనో వ్యాధులు ఉన్నాయో ప్రభా, అన్నిటిని తొలగించగల శక్తిమంతుడు నీవు అయింటున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రముడు ప్రభా. నీ దయగలైన హస్తం వారి నుంచి తండ్రి, నీ అరచేతిలో ప్రతి ఒక్కరిని చెప్పుకుని ప్రభా, వారి బాధలను తీర్చమనే సయ్యా వేడుకుంటున్నాను తండ్రి. నీ కరుణా కటాక్షలు వారి మీద కుమ్మరించమనే సయ్యా వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా నైనా బీదలను రక్షించే దేవుడు నీవే తండ్రి నైనా. ఎంతమంది నైనా
తినుటకు తిండి లేక నాయనా, ఇదిగో తండ్రి నాయనా, ఇదిగో ఫుట్పాత్ల మీద ఉంటున్నారు ప్రభా వీధులు నాయనా, వారికి నివాసం లేదు ప్రభా నాయనా, పడుకునేది రాత్రి వేళ వర్షానికి గాని మరి ఆహార పరిస్థితి దొరకక ప్రభా ఎన్ని కష్టాలు పడుతున్నారు ప్రభా. ఆ వీధులందరినీ నైనా ఒక్కసారి కలకరించు తండ్రి, వారిని చూడు తండ్రి నాయనా, వారికి కావలసిన అవసరతలు తీర్చమనే సేవండి ప్రభా. ప్రతి ఒక్కరికి దయార్థ హృదయం అనుగ్రహించండి, ఆ హృదయం ఉంటే తండ్రి ఎవరికైనా కానీ సహాయం చేయగలరు ప్రభా. నైనా నువ్వు నైనా నువ్వు చెప్పింటున్నావు తండ్రి, నేను వచ్చినప్పుడు నాకు ఆహారం ఇచ్చినాము, నేను ఉన్నప్పుడు చెరలో ఉన్నప్పుడు నన్ను నేను ఆదరించావు, నీ వాక్యం ద్వారా నన్ను బలపరిచావు అని మమ్మల్ని నైనా దేవుడు నేను అడిగినప్పుడు తండ్రి అవును మేమన్ని చేసినామనే ఒక ధైర్యంతో మేము సాగుటకు నీ కృప దయచేయండి తండ్రి. అలాంటి హృదయం మాకు అనుగ్రహించండి, నీలాంటి హృదయం మాకు అనుగ్రహించండి, నీ కరుణా కటాక్షలు మా మీద కుమరించండి, వీధులందరి మీద నీ కరుణా కటాక్షలు కుమరించండి, ప్రతి ఒక్క బిడ్డను దీవించండి నాయన, మరి త్రేక మందిరంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి బలపరచండి, ఎలాంటి ఆపదలు ఇబ్బందులు కలగకుండా తండ్రి, ఏ ఫైనాన్స్ కష్టాలు లేకుండా ప్రభా ప్రతి ఒక్కరు నైనా నా ధైర్యంతో దేవుడు ఉన్నాడనే నమ్మకంతో ముందుకు సాగుటకు నీ కృప దయచేయండి. అలాగే వారికి రావాల్సిన దీవెనలన్నీ అందించండి, ఏ విషయంలో కానీ లోటు లేకుండా ఏది కూడా నైనా కొరత లేకుండా తీర్చమని చేయబడుకుంటున్నాను. ఇంతవరకు నైనా ప్రతి ఒక్కరిని కాపాడిన దేవుడు అయ్యా, నీ హస్తం అందరి మీద ఉంచిన దేవుడు అయ్యా తండ్రి, నువ్వు విడవవు విడవాయవు ప్రభు, అలాంటి దేవుడు అవుతండి, నిన్ను నమ్మిన బిడ్డలనైనా ఎల్లప్పుడు కాచి కాపాడే దేవుడు అవుతండి ప్రభు. నీ కాపుదల నీ రెక్కల చాట్ల ప్రతి ఒక్కరిని దేవుడు కొంచెం అంతండి. ఇంతవరకు నీవు ఇచ్చిన అంశాన్ని బట్టి నీకు లెక్కలేని స్తోత్రం అయ్యా. మేము ప్రార్థించినాం తండ్రి, మాకు అనుగ్రహింపబడునని మేము నమ్ముచున్నాం తండ్రి. సహోదరులు చేసిన ప్రార్థన అన్ని ఆలకించినావు తండ్రి, మరి పాస్టర్ చెప్పిన వాక్యం అంతా మేము విన్నినైనా బలపరటకు నీ కృప దయచేసినందుకు నీకు స్తోత్రం అయ్యా. ఇంకా నైనా ఆ కుటుంబాన్ని దీవించు తండ్రి, నేను పాస్టర్ గారి కుటుంబాన్ని దీవించు తండ్రి, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు పేరు వంతున దీవించండి, వారి సమస్యలు ఉన్నాయేమో అన్నిటిని తొలగించండి, బలపరిచి తండ్రి, అభివృద్ధి పరుచుతండి, ఆత్మలను రక్షించే భాగ్యం అనుగ్రహించండి, ప్రతి ఒక్క ఆత్మని సన్నిధానంలో ఉండటకు నీ కృప దయచేయండి. ఆవుదేవానైనా అలాంటి గొప్ప పాస్టర్ మా కోసం అనుగ్రహించినందుకు కూడా మేము లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. నిజమయ్యా, ఏ కలలో కూడా ఊహించలేదు తండ్రి ఇటువంటి పాస్టర్ మా కొరకు నేను ఇంత వాక్యాన్ని సిద్ధపరచు ప్రభా, మాకు అందిస్తున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన దీవించండి, మరి ఆయన కుటుంబాన్ని పిల్లల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్యా వేడుకుంటున్నాను. వారికి రావాల్సిన దీవెనలు అందించేంత వారికి ఫైనాన్స్ కష్టాలు లేకుండా ఆశీర్వదించమని యేసయ్యా వేడుకుంటున్నాను. అలాగే నైనా ఆ యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మమ్మల్ని అందరినీ దీవించి ఏ సమస్యలు లేకుండా ఏ కష్టాలు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా నీ కాపుదల్లో నీ రెక్కల చాట్లో దాచుకుని మమ్మల్ని అందరినీ నడిపించమని నా యొక్క ప్రార్థనలో తప్పులను క్షమించి కొరతలను తీర్చినైనా మరి ఏమేమి మాస్టర్ గారు చెప్పిన అవన్నీ నేను చేసినానని అనుకుంటున్నాను ప్రభా, నువ్వు అటన్నీ తీర్చగలిగిన శక్తిమంతుడు నువ్వు, ఎన్నందుకు నీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ మరొకసారి ప్రభా యొక్క విజ్ఞాన ప్రార్థనలో పాల్గొనటకు నీ కృప దయచేసి నడిపించమని మా ప్రభుడు రక్షకుడు తిరిగి రానున్న యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో నిన్ను అడిగి బ్రతిమాలు పెట్టుకున్నాను స్వామి. ఈ దినమున మన విజ్ఞాపన ప్రార్థనలు విని అన్నిటికీ సమాధానం ఇచ్చినందుకు దేవునికి ఒకసారి చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ప్రతిదీ దేవుడు సహాయం చేసి అనుగ్రహించారు, దేవునికి స్తోత్ర. ఆత్మ దేవుని ఆత్మశక్తిని బట్టి చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కొడుకుని ముగించుకుంటున్నాం. ఆ మన మధ్యన శ్యామ్ సహోదరుడు ఉన్నాడు, చివరి ప్రార్థన చేస్తాడు. ఆదివారము ప్రార్థన ఆరాధన క్రమము ఉజ్జీవపడి అనేక మందికి మేళ్లు కలుగులాగిన, నిత్య జీవులకు వారసులయ్యే ఆ యొక్క సంస్కారం జరిగించలాగిన కూడా దేవుని దాసుల ప్రార్థనలు నడిపిస్తారు. దేవునికి స్తోత్రాలు. కృపగల దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అద్భుతకరుడు, ఆలోచన కర్తన దేవ, నీకు వందనాలు తండ్రి. నీ పాదం ఎద్దుకు ప్రభా, ఈ జూమ్ అనే ఒక యాప్ ద్వారా ప్రభా మమ్మల్ని అందరినీ నువ్వు ఆకర్షించుకొని తండ్రి, నాకు అనుకూలమైన సమయాల్ని మా చుట్టూ ఉన్న ప్రతి అవసరతను అన్నింటిని కూడా తండ్రి తీర్చి నీ సన్నిధానంలో ఎంతవరకు మేము గడపడానికి ప్రభా మంచి వాతావరణాన్ని నువ్వు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా.
మరి ముఖ్యంగా ప్రభువా ఈ ప్రార్థన చేయడానికి తండ్రి నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. పేరు పెట్టి పిలిచి ప్రభువా ప్రార్థనలో ఉండడానికి కావాల్సిన యోగ్యత దయచేసినందుకు వందనాలు ప్రభా. యోగ్యుడైన నన్ను ప్రభా లేవనైతే ప్రభా ఈ రోజు ఈ సన్నిధానంలో ప్రభా ఈ వినపములన్నిటిని గురించి ప్రార్థన చేయడానికి తండ్రి అయా వేడుకొనటానికి తండ్రి నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. అవును తండ్రి ప్రపంచం అంతా కూడా ప్రభా ఈ రోజు భయంకరమైన పరిస్థితుల్లో ప్రతి మనుషుడు కూడా తండ్రి ప్రతి కుటుంబం కూడా ప్రభా ప్రతి వ్యక్తి కూడా తండ్రి ఆర్థికంగాను కుటుంబ పరంగాను వ్యాధుల పరంగాను తండ్రి భయంకరమైన వేదన పడుతూ ఉన్నాడు తండ్రి. ఆ వేదన నుంచి ప్రభువా నీవు రక్షించగల దేవుడు అని నీవే నిజమైన దేవుడు అని నీవే సృష్టికర్తవని నీ తట్టు తిరిగి నీ తట్టు తిరిగి ప్రతి ఒక్కళ్ళు కూడా మోకరించి నోరు తెరిచి ప్రార్థించి నిజదేవుణ్ణి సచిదేవుణ్ణి ఎరిగి కృపని ఆ జ్ఞానాన్ని ప్రతి బిడ్డకును కూడా దయచేసినందుకు నీకు వదనాలు స్తోత్రాలు నా ప్రభా. ఇప్పుడు వాటికి ఇన్ని సంవత్సరాల్లో ప్రభా ఎప్పుడు కని విని ఎరని భయంకరమైన ఈ కరోనా వ్యాధితో తండ్రి ప్రపంచం అంతా అల్లాడిపోతుండగా ప్రభా నీ వాక్యం ప్రకటనలో నువ్వు ప్రవచించిన విధంగా ప్రభా యోహన్ ద్వారా ప్రవచించిన దాని ప్రకారం తండ్రి ఈ భయంకరమైన విపత్తులన్నీ కూడా మేము చూస్తా ఉన్నాం తండ్రి. అయా ఇది కాకుండా తండ్రి ఇదిగో ప్రభా ప్రపంచంలో చాలా ప్రాంతంలో నదులు సముద్రాలు రక్తవర్ణమైపోతున్నాయని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి ప్రభా. అవును తండ్రి నీ రాకడికి సూచనకి కావాల్సిన ప్రతి ఒక్క సూచన క్రియలని కూడా ఏర్పడబడతా ఉన్నాయి ప్రభా. ప్రతి మనుషుడు ప్రతి హృదయము ప్రతి కుటుంబము ప్రభా నీ తట్టు తిరిగి ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు మనుషులు మరి తీర్థలైనవి ప్రభా మనుషులు ఎవరు కూడా ఊహించైన అన్ని కూడా కనిపిస్తా ఉన్నప్పుడు ఇదిగో ప్రభా మరి బైబుల్లో ఇవన్నీ రాసి ఉన్నాయని తెలుసుకొని సత్యాన్ని ఎరిగి ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఏ మతకు సంబంధం లేక ఏ కులం సంబంధం లేకుండా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నీ తట్టు తిరిగి నీ సన్నిధానంలో ప్రార్థించే అనుభవం వారి వారి జీవితాలు వారి వారి ఆత్మలను ప్రభా రక్షణలోకి తీసుకొచ్చిన అనుభవంలోనికి ప్రతి వ్యక్తిని ప్రభా ప్రతి వ్యక్తిని కూడా తీసుకొని వచ్చి ప్రభా నీ యొక్క రక్షణ సువార్తను వినిపించి ప్రభా నీ యొక్క ప్రణాళిక అయా 2000 సంవత్సరాల క్రితం తండ్రి మానవుని రక్షణ కోసం ప్రభా ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి సిలువలో రక్తం చిందించి ప్రతి ఒక్క మానవుని కూడా ప్రభా ఈ పరలోక రాజ్యంలో చేర్చుకోవాలని ఆశ కలిగి నీ రక్తం చిందించిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆ రక్తము వృధా కాకూడదు ప్రభా. ఆ రక్తం వెల పెట్టి కొనుక్కున్న ప్రతి మానవుడు కూడా ప్రభా సాతానుకు అప్పగించబడకుండా ప్రభా నీ సన్నిధానములో ప్రతి ఒక్కళ్ళు కూడా జీవ గ్రంథములో లిఖించబడులాగిన తండ్రి ఈరోజు వాక్యంతో మాట్లాడిన ప్రతి మాట ప్రభా. అవును తండ్రి సాతానుడు ఈ పరిస్థితులు ప్రభా క్రియేట్ చేసి ప్రభా చూడండి ఆర్థికంగాను కుటుంబ పరంగాను అనారోగ్య పరంగాను అశాంతితో ఉన్న ఈ మనుషుడు ఈరోజు ప్రభా నీటట్టు తిరగకుండా సాతాను తట్టు తిరుగుతుంటే పట్టుకొని ప్రభా మళ్ళీ సన్నిధానం తీసుకొచ్చే గొప్ప వాక్యాన్ని అందిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అవును తండ్రి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఒంటరి స్థలములో ప్రభా వేదన క్రమంలో ఇదో తండ్రి మానసికమైన రుగ్మతో మనుషులందరూ కూడా తిరుగుతుండగా ప్రభా సాతానికి చిక్కకుండా తండ్రి నీ కుంచి వేసి ప్రతి మనుషుడను ప్రతి ఆత్మను ప్రతి కుటుంబాను ప్రతి బిడ్డలను కూడా తండ్రి నీ యొక్క కంచిలో ఉంచి నీ రక్తంతో కడిగి నీ యొక్క హస్తంలో ఉంచుకోమని వేడుచున్నాం ప్రభా. అవును తండ్రి మా సంఘం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా సంఘ కాపర్లను జ్ఞాపకం చేసుకోండి ప్రభా వాటికి ఇచ్చిన యొక్క ప్రభా శక్తిని బట్టి వందనాలు ప్రభా నీ ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు ప్రభా ఈ సమయంలో ప్రభా ఈ జూమ్ యాప్ లో మేము వాక్యం వింటుండగా తండ్రి ఎటువంటి ఆటంకం కలగకుండా తండ్రి నీ యొక్క రక్షణ స్వార్థను ప్రకటించడానికి వినడానికి ప్రభా ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభా నీవే మహిమలాగా మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యము ద్వారా తండ్రి ప్రతి మనుషుడు కూడా ప్రతి హృదయము కూడా తండ్రి తెప్పరిల్లి తండ్రి తన తన జీవితంలో ఏ వయసు వారైనా కానీ తండ్రి ఒకసారి పరిశీలించుకొని నీ సన్నిధానం ఈ రోజు రాత్రి ప్రభ ముఖరించి ప్రార్థించే అనుభవాన్ని ప్రతి ఒక్కరిని కూడా తండ్రి లేవనత్మని విషయం నీ ఆత్మతో నింపి ప్రభ ఈ రోజు రాత్రి పండుకునే సమయంలో ప్రభ ప్రతి ఒక్కరు కూడా తను తను పరిశీలించుకుని తండ్రి నీ సన్నిధానములు నీ రక్తం వృధా కాకుండా ఉండేలాగిన ప్రభ. ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో మేము మరణించినట్టయితే మీ సన్నిధానంలో చేరులాగిన ప్రభ ప్రార్థించే అనుభవాన్ని బిడ్డలకు దయచేయమని మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభ. అదే విధంగా తండ్రి ఈ రోజు విన్న ఫలిత ఎన్నో విజ్ఞాపన ప్రార్థనలు జరిగినాయి ప్రభ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ప్రభా
ప్రభా మరి ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు, గర్భవతంలో ఉన్నవారు ప్రభా, ఇదిగో తండ్రి రోడ్డు పక్కన ఉండి ఆ ఆకలితో అంపుని వారందరి గురించి కూడా అయ్యా విజ్ఞాపన ప్రార్థన చేయడం ప్రభా, వాటన్నిటిని కూడా నువ్వు ఇదిగో మా ప్రార్థన ఆలకించి మరి నెరవేర్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మేము ప్రార్థించింది నిజ దేవుణ్ణి ప్రార్థించాం ప్రభా, సత్యదేవుణ్ణి ప్రార్థించాం ప్రభా, అయా సృష్టి కథను అడిగాం ప్రభా, మమ్మల్ని మేము సృష్టించిన దేవుణ్ణి మేము అడిగాం తండ్రి, తండ్రిపై ఉన్నాం ప్రభా, మేము బిడ్డమై ఉన్నాం ప్రభా. అవును తండ్రి, బిడ్డలు అడిగిన ప్రతిది కూడా తండ్రి అయా నీ నామంలో మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ జూమ్ యాప్ లో చాలా ప్రాంతాల నుంచి అటెండ్ అయిన ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని కూడా, ప్రతి ఆత్మను కూడా నీ జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు వరకు కూడా తండ్రి నీ వాక్యం కొరకు, వాక్యం ఇటు ఆసక్తి కలిగిన ప్రతి హృదయం, ఆత్మలో ఉన్న ఆసక్తి, ఆత్మలో ఉన్న వేదన, ఆత్మలో ఉన్న ప్రతి ఒక్క బాధ నీకు తెలుసు కదా ప్రభా, ఆ వారి యొక్క ఆలోచన బట్టి, వారి యొక్క ప్రార్థన బట్టి, వారి యొక్క స్థితిని బట్టి నువ్వు ఈ రోజు రాత్రి సమాధానం ఇచ్చి ప్రభా, నిజ దేవుడు అని ప్రభా, నీ సాక్షిగా నిలబడటానికి ప్రతి బిడ్డను కూడా తండ్రి ఒక సాధనముగా నువ్వు వాడుకుంటున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ఉన్న ప్రభా. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని వేడుచున్నాం ప్రభా. మా సంఘంలో ఉన్న వారి ఎవరికి కూడా తండ్రి కరోనా రోగం రాకుండా తండ్రి నీ రెక్కల మాటలు దాచుకునే ప్రభా, నీ రక్తం చిందించిన రక్తం ప్రభా, ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అదేవిధంగా తండ్రి ఆదివారం రేపు జరగబోయే ఆదివారంలో ప్రభా, ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనటానికి కృప చూపించండి తండ్రి. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా తండ్రి నీ సన్నిధానంలోకి వచ్చి ప్రభా, శరీర రక్తంలో పుచ్చుకునే యోగ్యతను కోల్పోతా ఉన్నారు తండ్రి, వాక్యం వినలేని స్థితి వస్తున్నారు, చర్చలన్నీ మూయబడి ఉన్నాయి ప్రభా. అయినా కానీ జూమ్ యాప్ ద్వారా ప్రభా నువ్వు మమ్మలను మరి ఒక చోటకు చేర్చి ప్రభా, అయ్యా నీ ఆత్మతో నింపి ప్రభా, వాక్యం వినడానికి ప్రార్థించడానికి నువ్వు కృప చూపించినందుకు వందనాలు తండ్రి. అదేవిధంగా రేపు ఆదివారం జరగబోయే ప్రభా, నీ శరీర రక్తంలో పాలు పంచుకొని ప్రభా, మమ్మల్ని మేము పరిశీలించుకొని ఆయా శరీర రక్తంలో ద్వారా తండ్రి మా శరీరాలకు బలహీనతను, ఆత్మలో మేము చేసిన పాపములన్నింటి విమోచన పొందడానికి కావాల్సిన ఆ యొక్క మరి పరిశుద్ధమైన బలం పాల్గొనడానికి ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరిచి ప్రభా, ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపి నడిపించమని వేడుచున్నాం ప్రభా. ఆ రాత్రికాల సమయంలో ప్రభా, నీ సన్నిధానం ఇప్పుడు వరకు మిమ్మల్ని నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. గర్భవతిలో ఉన్న పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా, జాగ్రత్త, గర్భవతం ఉంది ప్రభా, ఆ బిడ్డకి గర్భం ఇచ్చిన దేవుడు తండ్రి, బిడ్డలు ప్రభా కడుపులో ఉన్న బిడ్డల్ని నీవే పోషించండి అయా, ఇదిగో నీవే సమృద్ధిని ఇచ్చి ప్రభా, సుఖమైన ప్రసవం ఆ బిడ్డ కింద ఇచ్చేస్తున్నందుకు నీ వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంకా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ప్రభా గర్భం కోసం, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఈ రోజు ప్రభా మరి సర్జరీ కోసం వెళ్ళిన ఆ బిడ్డను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని స్వస్థత ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా రాత్రికాల సమయంలో ప్రభా మేము ఇప్పుడు దీన్ని విడిచిపెట్టుకోండి, ఈ రోజు నువ్వు వాక్యంతో మాట్లాడిన మాటను ప్రభా మా హృదయాలు మేము శరీరాలు పరిశీలించుకొని తండ్రి, ఇది రాత్రికాల సమయంలో మరొక మారు తండ్రి ఏకాంతముడా నీతో మాట్లాడుకొని మమ్మల్ని మేము పరిశీలించుకునే ప్రభా, మీ సన్నిధానంలో పాప విమోచన పొందుకునే యోగ్యతను మా అందరికీ దయచేయమని, నిశ్చితమైన మేము మళ్ళీ కలుసుకోవడానికి కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. మీ నామం పరిశుద్ధపరచుగాక, మీ రాజ్యం వచ్చును గాక, పరలోకమందు నెరవేర్చుకున్నట్లు భూమి నెరవేరును గాక, అందిన ఆహారం నేడు మాకు దయచేసిన వారిని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడకును ప్రత్యేకించి, త్రియేక దేవుని మందిర బిడకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి, ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసుకుని, ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి, ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, పవిత్రపరిచి నూతనమైన అనుభవాన్ని దయచేసిన దేవుడు, ప్రపంచ కరోనాను చిమిడిలా చేసి మానవాళికి శాంతిని అనుగ్రహించిన దేవుడు, త్రియేక దేవుని మందిర పరిచర్యను పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఉజ్జీవింపజేసి పునరుత్న ఆదివారమును నూతన పరిచిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడను గాక. శాశ్వతమైనది నీవు
నాయనా చూపినా